మనం అలౌ చేయాలి మన డాక్యుమెంటరీ వారు సమయం ఇస్తే నేను ఎప్పుడైనా తీసుకెళ్ళి సెక్రటరేట్ కానీ అసెంబ్లీలో కానీ వారి ఇంట్లో కానీ మళ్ళీ చూపిస్తానని భావిస్తున్నాను మరి వారిని మాట్లాడదాం అని పిలుద్దాం దానికి ముందు మీరు అందరి గురించి మీకు తెలిసిందే ముఖ్యమంత్రి గారి గురించి నేను ఎక్కువగా చెప్పనక్కర్లేదు మీకు బాగా తెలుసు ఇక్కడి నుంచి అటు నుంచి స్టార్ట్ చేస్తే అటు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు ఆయన నాకు కొడుకు సమానుడు ఈవెన్ రాహుల్ గాంధీకి చెప్తాడు ఏ మీరు అమ్మాయి అని చెప్తాడు రాహుల్ గాంధీ అంటాడు వారు అన్నారు నువ్వు మీ అమ్మకి ఏం చేస్తున్నావు సేవ చేస్తున్నావా ఏమన్నా అంటే అట్లాగే నడిచింది మాది కొద్దిగా లైట్ టాక్ ఆయన ఇప్పుడు ట్రాన్స్పోర్ట్కి బీసీ మినిస్టర్ ఆయన ఆ తర్వాత నాకు చాలా ఆప్తమిత్రుడైనటువంటి జూపల్లి కృష్ణారావు గారు ఇప్పుడు వారు ఈ ఒక శాఖకి అండర్ విచ్ కమ్స్ కల్చర్ టూరిజం చాలా ఉన్నాయి ఆయనకి ఐ హావెన్ గాన్ ఎక్సైజ్ అండ్ స్పోర్ట్స్ కూడా ఉంది ఒక అర డజన్కి పైగా ఉన్నటువంటి సీనియర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ మినిస్టర్ వారు ఉన్నారు ఇటు పక్కన వస్తే మీ అందరికీ బాగా తెలిసిన వ్యక్తి వెరీ పాపులర్ ఫిగర్ ఫ్రమ్ ఖమ్మం చెప్పండి ఎవరని ఎవరు పొంగులేటి ఖమ్మం పులి అట వా 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 సో చాలామంది రాష్ట్రం ఇటువంటి నుంచి వచ్చారు మరి సత్యనారాయణ గారు కూడా ఎమ్మెల్యేగా వచ్చారు వారు కొత్త కొత్త ఎమ్మెల్యేగా చాలా హీజ్ అ డాక్టర్ లైక్ మీ బట్ ఈజ్ టేకన్ టు పాలిటిక్స్ నౌ ఇటు పక్కనుంది చాలా రెగ్యులర్గా ఆమె ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా అమ్మ మీద మాత్రం మనకి చాలా గౌరవం ఆమెకి మనం ఒక గట్టిగా చప్పుళ్ళు ఇచ్చి వెల్కమ్ చేద్దాం పీజేఆర్ కూతురు తెలుసు కదా వీ హ్యాడ్ అ గ్రేట్ టైగర్ ఆల్సో దెన్ పీజేఆర్ మరి వారి మధ్యలో అటు కూర్చున్నారు నాతో ఒక సమయాన దగ్గరగా పనిచేసినటువంటి శైలజ రామయ్యర్ గారు వారు ఎవరో తెలుసు ఈ ఒక శాఖకి ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే మన సుధీర్ బాబు గారి పేరు విన్నారు కదా ఫేమస్ జెంటిల్మెన్ మినిస్టర్ ఆయన కూడా ఇండస్ట్రీస్ ఐటీ శ్రీధర్ బాబు గారు షీఈస్ ది అదర్ హాఫ్ మేబీ ద బెటర్ హాఫ్ ఆఫ్ శ్రీధర్ బాబు అని చెప్పి చెప్తూ శ్రీధర్ నాతో కొట్లాడతాడేమో సో థ్యాంక్ యూ సో మచ్ నేను ఎక్కువగా చెప్పకుండా అమ్మ విషయంలో నేను స్టార్ట్ చేశానంటే ఇంకా నేను ఆపలేను కాబట్టి విత్ ఆల్ మై గ్రాటిట్యూడ్ టు ఆర్ చీఫ్ మినిస్టర్ వారి ఇక్కడికి రావడం అమ్మగారి గురించి సమయం తీసుకోవడం అది నేను ఎన్నడూ మర్చిపోయింది అని చెప్పి చెబుతూ ఓకే ఆల్ ఆఫ్ యూ కీప్ వెయిటింగ్ విల్ కమ్ బ్యాక్ అండ్ టాక్ టు యూ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ ఉత్సాహం ప్రోత్సాహం కేరింతలు ఈలలు చప్పట్లు డైనమిజం ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ డయాస్ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన నుంచి లాల్ బహదూర్ స్టేడియంలో వేలాది మంది యువత పాల్గొన్నప్పుడు అందరూ మీలాగే మరి మీలో చాలామంది పెద్దలున్నారు అంతే ఉత్సాహంతో ముఖ్యమంత్రి గారి ప్రెజెన్స్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు మరో మరి కడతలతో స్వాగతం చెబుతూ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం ఫర్ హిస్ మెసేజ్ ముఖ్యమంత్రి గారి ముఖ్య అతిథి సందేశం శ్రీమతి ఈశ్వరీబాయి గారి 33వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ వారి వర్ధంతి వేడుకలను శ్రీమతి గీతారెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శాసనసభ్యులు ఇతర మిత్రులు గీతారెడ్డి గారి కుటుంబ సభ్యులు ఈశ్వరీబాయి గారి అభిమానులు గీతారెడ్డి గారి అభిమానులు అందరూ ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఈశ్వరీబాయి గారు
ఏ స్ఫూర్తితో పనిచేసినరో ఆ స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు మిత్రులారా ఈ రోజుల్లోనే చదువుకున్న ఈ యుగంలోనే రాజకీయాలలో మహిళలు రాణించాలంటే చాలా కష్టమైన పరిస్థితులు కానీ ఆ రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా ఈశ్వరీబాయి గారు తెలంగాణ ప్రాంతంలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తనదైన ప్రత్యేక ముద్రను రాజకీయాలలో ఏర్పాటు చేయడమే కాకుండా ఆనాడు తెలంగాణ తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కూడా వారు ప్రత్యేకమైన పాత్రను పోషించిండ్రు మంచి డాక్టర్గా చదివించి సమాజంలో అత్యున్నతమైన గౌరవము మంచి చదువు అన్నిటికంటే ముఖ్యంగా మా డాక్టర్ గారిని మనందరం మనస్ఫూర్తిగా అభినందించాలి మండలం పూనుగొండ్లకు పగిడిద్దర తల్లులను దర్శించుకుంటూ ఎదగాలని రాజకీయంగా వారు అండగా నిలబడి మనం చాలా సందర్భాల్లో పెద్దలు చెప్తారు ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందని కానీ ఇక్కడ స్టోరీ కొంచెం రివర్స్లో ఉన్నది మేడారం మహాజాతరకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇవాళ నాలుగో రోజు, ఆఖరి రోజు భక్తుల రద్దీ అదే తీరుగా కనబడుతోంది. ఎక్కడ కూడా క్షణం కూడా విరామం అన్నది లేకుండా భక్తుల దర్శనాలకు వస్తున్నారు. వస్తున్నారు దర్శనాలు చేసుకుంటే డాక్టర్ గీతారెడ్డి గారు అక్కడ ఉంటారు. ఏ విషయంలో ఉన్నా కూడా వారు పార్టీ నడిపేటారెడ్డి గారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు మెరికల్ లాంటి ఉద్యోగులు ఇక్కడ 24 గంటల పాటు పర్యవేక్షిస్తున్నారు. మేడారంలో విద్యుత్ శాఖ ఏర్పాట్లపై ఆ శాఖ మేడారంలో ఎలాంటి దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి 45 లక్షల డిజిటల్ సభ్యత్వాలు చేసి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీలో నిలబడ్డది. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు ఎప్పుడు మారుతున్నారో, ఎవరు ఎప్పుడు ఫిరాయిస్తున్నారో, ఎవరు పొద్దున్నోళ్ళు సాయంత్రం ఉంటారో, సాయంత్రం సభలో ఉన్నోళ్ళు తెల్లారేకల్లా ఎక్కడ తేలుతారో తెలియని పరిస్థితిలో గీతక్క కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని తనకు ఒక్కొక్కసారి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా పక్కన పెట్టి బై రోడ్డు నల్గొండ పోయి కార్యక్రమాలు చూసుకొని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో పార్టీ ఆందోళన కార్యక్రమాలు, సభ్యత్వ కార్యక్రమాలు కానీ, పర్యవేక్షణ కానీ వారు చాలా క్షుణ్ణంగా వారు పనిచేయడంతో ఈరోజు నల్గొండ జిల్లాలో 12లో 11 శాసనసభ నియోజకవర్గాలు ఏ శాసనసభ కూడా 50,000కు తక్కువ మెజారిటీతో గెలవలేదు. ఇవాళ తెలంగాణలో అత్యధిక మెజారిటీతోని అత్యధిక సీట్లు గెలిచిన జిల్లా నల్గొండ జిల్లా. కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా గీతక్క జిల్లాకు ఇన్ఛార్జిగా పనిచేసిండ్రు. వారు వారి యొక్క విధానాలు, నిర్ణయాలు మాకు వారి సీనియారిటీ కూడా ఎంతో ఉపయోగపడ్డది. ఎందుకంటే కొన్నిసార్లు వేదిక మీద కూర్చున్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా మా వయసో లేకపోతే పరిస్థితిలో కొంతమందికి ఆమోదించడానికి ఇష్టం లేనప్పుడు ఇట్లాంటి సీనియర్ లీడర్స్ మా పక్క నుండి కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆ నిండుదనం ఆ వేదికకు వచ్చేది. నిజంగా ఈరోజు వారు మంత్రివర్గంలో లేకపోవడం అనేది ఒక లోటు.
గీతక్క లాంటి వాళ్ళ మంత్రివర్గంలో ఉంటే తప్పకుండా మంత్రివర్గానికి తెలంగాణ రాష్ట్రానికి గౌరవం పెరిగి ఉండేది. వారు శాసనసభ్యురాలుగా, మంత్రిగా, కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా, కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా, ఈశ్వరీబాయి కుమార్తెగా వారు జీవితంలో ఎక్కడా ఏ లోటు లేకుండా, ఏ గౌరవం తగ్గకుండా ఇక్కడి వరకు రాణించిండ్రు. వారు ఈరోజు రాజకీయాలలోకి వచ్చిండ్రు అంటే ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఎన్ఆర్ఐస్ని రాజకీయాలకు రావాలని ఆహ్వానిస్తే రాజీవ్ గాంధీ గారు పిలుపు మేరకు రాజకీయాలకు వచ్చి దాదాపుగా ఈ 40 సంవత్సరాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజా జీవితంలో వారు ఉన్నారు. వారు పిలిచినప్పుడు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు వస్తున్నా తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరయ్యి గీతక్కతో ఈ సంతోషమైన క్షణాలు పంచుకోవాలని ప్రత్యేకంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎప్పటికీ ఎప్పుడు గీతక్క మా అక్కనే, మా పెద్దక్క, మంచికి చెడ్డకు అన్ని కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా వారి సోదరుడుగా నేను అండగా నిలబడతాను. గీతక్కకు సోనియా గాంధీ గారి దగ్గర కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎప్పుడు నేను శ్రీమతి సోనియా గాంధీ గారిని కలిసినా కూడా హవిజ్ డాక్టర్ గీత అని మేడం అడుగుతుంటారు. గాంధీ కుటుంబానికి వారు అత్యంత సన్నిహితులు. వారి అన్ని విషయాలలో పార్టీ అండగా నిలబడుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. నాకు ఏఐసిసి అధ్యక్షుడిని రిసీవ్ చేసుకునే పని ఉన్నా మా మంత్రులను ఇక్కడనే ఉండి ఈ కార్యక్రమాలను పర్యవేక్షించి ప్రతి నిమిషం గీతక్కకు అండగా నిలబడాలని ఈశ్వరీబాయి గారి అభిమానులకు, గీతక్క అభిమానులందరికీ నాది ఒకటే మాట, నేను గీతక్క కుటుంబ సభ్యుడిగా, తమ్ముడిగా నా బాధ్యతలు తప్పకుండా నెరవేరుస్తా. ఏ అవకాశం ఉన్నా, ఏ సందర్భం వచ్చినా ఆ కుటుంబానికి పార్టీ అండగా నిలబడుతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర కుటుంబ పెద్ద, మరి ఇప్పుడు ఈశ్వరీబాయి గారు గీతారెడ్డి గారి కుటుంబంలో ఒకరు అన్నారు. వారి ఆత్మీయ సందేశానికి ధన్యవాదాలతో ఇప్పుడు డాక్టర్ గీతారెడ్డి గారు ఆత్మీయంగా అందజేస్తున్న ప్రేమపూర్వక సన్మానం. డాక్టర్ రామచంద్రరెడ్డి గారు రాగలుగుతారు రెండు వేదికపై. తెలంగాణలో ప్రజా పాలన ప్రారంభం అయిన రోజు నుంచి ప్రతిరోజు ప్రజోపయోగకరమైన ఆలోచనతో, ఆచరణతో, కార్యక్రమాల రూపకల్పనతో ముందుకు సాగుతోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్పర్సన్, మాజీ మంత్రివర్యులు డాక్టర్ జె గీతారెడ్డి గారు సన్మానిస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవనీయులైన మంత్రివర్యులకు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి, ఇతర పెద్దలకు వారు స్వయంగా గీసిన ఒక వర్ణ చిత్రాన్ని అందజేస్తున్నారు. జూపల్లి కృష్ణారావు గారు సభాధ్యక్షులు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎక్సైజ్, స్పోర్ట్స్, కల్చర్ అండ్ టూరిజం సభాధ్యక్షులు కృష్ణారావు గారు, ఆ బృందం చేత ముఖ్యమంత్రి గారికి ఈ కలర్ఫుల్ మెమెంటో అందజేస్తున్నారు. ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఈశ్వరీబాయి గారి జీవన రేఖల్లోని చాలా అంశాలు మనం పెద్దలు, మంత్రుల నోట, ఇతర పెద్దల నోట వినబోతున్నాం. కార్యక్రమం కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి గారు, ఆనరబుల్ సీఎం గారు గడియారంతో పోటీ పడుతూ సాగుతూ ఉన్నారు.
గడియారంతో పోటీ పడుతూ సాగుతూ అనేక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న ముఖ్యమంత్రి గారు తమ అమూల్య సమయాన్ని అందించిన సందర్భాన్ని హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతూ ఇప్పుడు ఐ రిక్వెస్ట్ అవర్ టెక్నికల్ టీమ్ టు ప్లే ద మూవీ. ఇందాక సినిమా ఎక్కడ ఆపామో అక్కడ దాన్ని కంటిన్యూ చేయండి. మళ్ళీ మంత్రులు వేదికపైకి వస్తారు, వాళ్ళు వచ్చేదాకా సినిమాను కంటిన్యూ చేయవలసి కోరుతున్నాం. సినిమా
విమాన ప్రయాణాలు భద్రతా సూచనలు పాటించాలంటూ విమానయాన సంస్థల మైక్ల ద్వారా పంతానే ఇప్పుడు నెటిజన్ల ప్రయాణికులకు అర్థమయ్యేందుకు ఎయిర్ ఇండియా భరతనాట్యం బిహు కథాకళి కథక్ రూపంలో వివరించు ప్రయాణికులకు అర్థమయ్యేలా చెప్పేందుకు
భద్రాచలంలో లక్ష్మణ సమేత ఆహ్వానం చేసిన పిదప స్వామివారికి తిరుమంజనం పుణ్యాహవచనం విశేష కళశాలలో దేవతలను ఆహ్వానం చేసిన పిదప స్వామివారికి తిరుమంజనం పుణ్యాహవచనం పండ్ల రసాలు వ్రతాలతో ఉత్సవ మూర్తులకు బేడా మండపంలో అభిషేకం చేశారు. ముందుగా సహస్ర కళశాలలో దేవతలను ఆహ్వానం చేసిన పిదప స్వామివారికి తిరుమంజనం పుణ్యాహవచనం విశేష స్నపనం నిర్వహించిన అర్చకులు పంచామృతాలతో స్వామివారికి అభిషేకాన్ని చేశారు.
అందరికీ స్వాగతం పలుకుతున్నారు. ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ చైర్పర్సన్, ఈ కార్యక్రమానికి రూపశిల్పి డాక్టర్ జె గీతారెడ్డి గారు, అలాగే తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజ రామయ్యర్ గారు. ఈశ్వరీబాయి గారు 1918 డిసెంబర్ 1వ తేదీన మన సికింద్రాబాద్ చిలకలగూడలో ఒక సామాన్య దళిత కుటుంబంలో జన్మించారు. ఈ నెల 27న జరిగే రాజ్యసభ ఎన్నికల బరిలో ఉన్న వారిలో 36% మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ADR పేర్కొంది. అందులో 17% మందిపై తీవ్ర ఉద్యోగిగా సేవలు అందించేవారు. ఈశ్వరీబాయి గారి ప్రాథమిక విద్య SPG మిషన్ స్కూల్లో, ఆ తర్వాత కీస్ హై స్కూల్లో ఉన్నత విద్య చదువుకున్నారు. 13వ ఏటనే పూణేలోని ఒక సంపన్న కుటుంబానికి చెందిన దంత వైద్యుడు జట్టి లక్ష్మీనారాయణతో వివాహం జరిగింది. ఒక కూతురు పుట్టిన అనంతరం లక్ష్మీనారాయణ గారు అనుకోకుండా స్వర్గస్థులవ్వటం, అప్పుడు ఆ కూతురు ఈశ్వరీబాయి గారు కూతురుతో సహా హైదరాబాదు పుట్టింటికి రావటం, తమ కాళ్ల మీద తాను నిలబడి ఒక సాంఘిక అభ్యుదయ నేతగా ముందుకు సాగిన సంగతి మనందరికీ తెలుసు. భారతీయ రిపబ్లికన్ పార్టీ నాయకురాలు, అంబేద్కర్ వాది, దళిత సంక్షేమకర్త, అద్భుత సమాజ సేవిక తల్లి ఈశ్వరీబాయి. తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, ఇంగ్లీష్, ఇన్ని భాషల్లో ఒక అద్భుతమైన పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్నారు. పూణేలో ఉన్న రోజుల్లో మరాఠీ నేర్చుకున్నారు. హైదరాబాద్ సికింద్రాబాద్ నగర పురపాలక సంఘానికి మొదటిసారి ఎన్నికలు జరిగితే చిలకలగూడ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు 1951లో. 1962లో నిజామాబాద్ ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర శాసనసభకు పోటీ చేసి, ఆ తర్వాత అదే నియోజకవర్గం నుంచి 67లో విజయం సాధించారు. ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు శాసనసభలో. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తొలి దశలో సెపరేట్ తెలంగాణ పోరాట సమితి అనే పార్టీని స్థాపించారు. 1969లో 72లో నియోజకవర్గం ఎల్లారెడ్డి నుంచి మళ్ళీ తెలంగాణ పోరాట సమితి అభ్యర్థిగా గెలుపొందారు. 1952 నుంచి 1990 దాకా 4 దశాబ్దాలకు పైగా ప్రజాసేవా రంగంలో పనిచేస్తూ దళితుల కోసం, బలహీనుల కోసం, బడుగు వర్గాల కోసం ఈశ్వరీబాయి గారు అందించిన కృషి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. మాతృమూర్తి ఆ తల్లి ఈశ్వరీబాయి వారసురాలిగా డాక్టర్ జె గీతారెడ్డి గారు ఇదిగో మనమంతా ప్రేమగా ఎదురు చూస్తున్న మన ప్రియతమ ముఖ్య అతిథి, గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని స్వాగతిస్తున్న వేదికపైకి అందరి కరతాళధ్వనుల మధ్య ఆనరబుల్ సీఎం ఈజ్ బీయింగ్ వెల్కమ్డ్ ఆన్ టు ది డయాస్. మనకు తెలుసు గౌరవనీయులైన ముఖ్యమంత్రి, నేటి ముఖ్య అతిథి రేవంత్ రెడ్డి గారు ఒక రాజనీతి మాధ్యమంతో స్వతంత్ర అభ్యర్థిగా ప్రజాసేవలో ప్రవేశించారు. అలాగే ఈశ్వరీబాయి గారు కూడా ఒక కార్పొరేటర్గా స్వతంత్ర అభ్యర్థిగా ప్రవేశించున్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈశ్వరీబాయి గారి పోరాట పటిమను వారు విద్యార్థి దశ నుంచే అవగతం చేసుకున్న పెద్దలు. గౌరవనీయులైన ముఖ్య అతిథి ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారికి, మరి ఈ కార్యక్రమ రూపకల్పన చేసిన ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ జె గీతారెడ్డి గారు, మన ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య గారు స్వాగతం పలికారు. గౌరవనీయులైన సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు సభకు అధ్యక్షత వహిస్తారు. ఆనరబుల్ మినిస్టర్స్ పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇంకా పెద్దలు వేదికపైకి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని శుభారంభం చేయవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఆనరబుల్ సీఎం అండ్ అదర్ డిగ్నరీస్ ఆన్ ది డయాస్.
జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు మంత్రివర్యులకు అలాగే ఆనరబుల్ ఎమ్మెల్యే సత్యాండి గారికి ఇంకా పెద్దలందరికీ స్వాగతం పలుకుతూ ఒక స్వతంత్ర నేతగా రాజనీతి మాధ్యమాన్ని ఎన్నుకొని ప్రజాసేవా రంగంలో దూసుకుపోతూ కార్పొరేటర్ స్థాయి నుంచి రాష్ట్ర జాతీయ స్థాయికి ఎదిగిన ఈశ్వరిబాయి గారి ఆశీస్సుల్లాగే మరి ప్రాదేశిక ప్రతినిధి స్థాయి నుంచి ప్రభావవంతమైన ముఖ్యమంత్రిగా ఎదిగిన గౌరవనీయులు ముఖ్య అతిథి ముఖ్యమంత్రి గారు జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రతినిత్యం ప్రజలకు ఉపయోగకరమైన పథకాలు ప్రణాళికల రచన అమలులో ఒక్కరోజు కూడా విరామం లేకుండా సాగుతున్న పనియోధుడు రేవంత్ రెడ్డి గారు. నిన్న మన సమ్మక్క సారమ్మల పవిత్ర సన్నిధిలో ముఖ్యమంత్రి గారు ఒక చాలా మంచి మాట చెప్పారు. ప్రేమతో పెట్టిన అతి చిన్న రేణువు కూడా బంగారం కంటే విలువైంది. అందుకే పోరాట యోధులైన మన తల్లులు సమ్మక్క సారమ్మలు బెల్లాన్నే బంగారంగా చూడమన్నారు. అలా ఈ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించే కార్యక్రమం పెద్దలకు ధన్యవాదాలతో గీతారెడ్డి గారు ఇప్పుడు స్వాగతం పలకవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆత్మావై పుత్రనామాసి అంటారు. తల్లిదండ్రుల లక్షణాల్ని వారసత్వాన్ని పొణికిపుచ్చుకొని ఆ తల్లిలోని పోరాట పటిమను విద్య విజ్ఞాన ఆసక్తిని మరి ఎప్పుడో 1951లో మన చిలకలగూడ కార్పొరేటర్గా స్వతంత్ర అభ్యర్థిగా జీవితాన్ని ప్రారంభించిన ఈశ్వరీబాయి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మరి వారి తనయ గీతారెడ్డి గారు మాజీ మంత్రివర్యులుగా అనేక దశాబ్దాలు ప్రజాసేవలో ఉన్న సంగతి మనకు తెలుసు. అక్కడే మాట్లాడండి మేడం. గీతారెడ్డి గారి స్వాగత వచనాలు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీరింతమంది ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినందుకు మీ అందరికి చేతులు జోడించి ఒక నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రతి ఏటా ఆమె ఫాలోవర్స్ అనండి, ఆమె పరిచయాలు అనండి, మరి ఆమె ఒక స్పిరిట్ని తన జీవితంలో పెట్టుకొని ఎదుగుతున్నటువంటి స్టూడెంట్స్ అనండి, వీళ్ళందరూ మీరందరూ రావడం అనేది చాలా చాలా గర్వకారకం. నాకని మళ్ళీ ఒకసారి నమస్కారం చెల్లిస్తున్నాను. ఈరోజు మన మధ్యలో ఎవరున్నారు చెప్పండి, నేను చెప్పను, మీరు చెప్పండి, ఎవరు ఎవరు? రేవంత్ రెడ్డి గారు, కమాన్ ఎక్ అచ్చా క్లాప్ మారో హమారే రేవంత్ రెడ్డికి వెళ్ళి. హీ హ్యాస్ టు నో దట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ యూత్ అమంగ్ ద ఆడియన్స్ టుడే అండ్ హీ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ యూత్ చీఫ్ మినిస్టర్, the first Telangana chief minister from the Congress party. They asked me if I come a little late, all the public will be there. I said there will be more, sir, because it's you are the main attraction today. Anyway, meerandaru English ki kuda baaga response istunnaru, thank you so much. Mari ee roju Ishwari bhai garu దివంగత నేత, ఉక్కు మహిళ, ఒక అగ్నిశిఖ, మరి ఆవిడ 33వ వర్ధంతి జరుగుతూ ఉంది. ఆమె ఇద్దరు ఎంత అదృష్టరాలంటే ఉన్నప్పుడు ఆమెకు అదే గౌరవం ఉండింది, లేనప్పుడు కూడా అదే గౌరవం ఉంటుంది. ఇంత మంచి ఆడియన్స్ ఉండగా, ఇంత గ్రేట్ లీడర్స్ మన మధ్యలో వచ్చి అమ్మ గురించి మాట్లాడుతున్నారు, ఆమె గురించి వచ్చారంటే నిజంగా ఒక బిడ్డగా నా జీవితమే తరించింది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడ మన మధ్యలో ఉన్నది మన ముఖ్యమంత్రి గారు. వారు ఒక యూత్ఫుల్, యాక్టివ్, ప్రోయాక్టివ్ అండ్ వెరీ వెరీ డైనామిక్ చీఫ్ మినిస్టర్, అవునా కాదా? మీకు ఒక విషయం చెప్పాలి. అమ్మ మీద ఉన్న గౌరవం, అమ్మగారు శ్రీమతి ఈశ్వరీబాయి గారి మీద ఉన్న గౌరవానికి ఆయన తొందరలోనే మరి మన ఖార్గేజీని, మా కేసీ వేణుగోపాల్ జనరల్ సెక్రటరీ ఆర్గనైజింగ్ సెక్షన్కి వాళ్ళని వెళ్ళి ఎయిర్పోర్ట్లో
రిసీవ్ చేసుకోవాలి, దట్స్ ఇస్ ప్రోటోకాల్. కానీ మన కొరకు కొంత సమయం ఇస్తా ఉన్నారు. అమ్మ గురించి చెప్పాలంటే నేను ఈ రోజు నుంచి రేపు కూడా నిలబడితే జరుగుతూనే ఉంటుంది నా భాష. కానీ మరి వారు మాట్లాడాలంటే నేను కొంచెం తగ్గించుకుంటేనే మంచిది కదా, ఏమంటారు? ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్మిషన్. మీరు పర్మిషన్ ఇచ్చినా లేక నేను ఐ వాజ్ గోయింగ్ టు బీ క్వైట్. సో సార్ మాట్లాడాలా మనం ఈరోజు అమ్మ గురించి? ఒక మీరందరు చూసారా ఆమె మన డాక్యుమెంటరీ ఆమె గురించి. హౌ డిడ్ యూ ఫీల్? వాట్ వాజ్ షీ లైక్? ఎలాంటి లీడర్ అనుకున్నారు? ఇప్పుడు నోరు పోయిందే, ఏంటంటున్నారు? ఇంగ్లీష్లోనా తెలుగులోనా చెప్పండి. వాట్ డిడ్ యూ థింక్ ఆఫ్ హర్? పర్వాలేదు, ఇక ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఐ షల్ నాట్ డిస్టర్బ్ యూ ఎనీమో, మై వాయిస్ ఈజ్ ఆల్సో గోయింగ్. సీఎం గారిని విందాము అమ్మ గురించి. వారి సమయం తీసుకొని వచ్చారు, వారి సమయం వృధా చేయకుండా. ఢిల్లీ నుంచి నాయకులు వస్తున్నారు కాబట్టి వారికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, వారిని మనం అలౌ చేయాలి. మన డాక్యుమెంటరీ వారు సమయం ఇస్తే నేను ఎప్పుడైనా తీసుకెళ్ళి సెక్రటరేట్ కానీ అసెంబ్లీలో కానీ వారి ఇంట్లో కానీ మళ్ళీ చూపిస్తానని భావిస్తున్నాను. మరి వారిని మాట్లాడదాం అని పిలుద్దాం. దానికి ముందు మీరు అందరి గురించి మీకు తెలిసిందే. ముఖ్యమంత్రి గారి గురించి నేను ఎక్కువగా చెప్పనక్కర్లేదు, మీకు బాగా తెలుసు. ఇక్కడి నుంచి అటు నుంచి స్టార్ట్ చేస్తే అటు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, ఆయన నాకు కొడుకు సమానుడు. ఈవెన్ రాహుల్ గాంధీకి చెప్తాడు ఏ మీరు అమ్మాయి అని చెప్తాడు. రాహుల్ గాంధీ అంటాడు, వారు అన్నారు నువ్వు మీ అమ్మకి ఏం చేస్తున్నావు, సేవ చేస్తున్నావా ఏమన్నా అంటే అట్లాగే నడిచింది మాది కొద్దిగా లైట్ టాక్. ఆయన ఇప్పుడు ట్రాన్స్పోర్ట్కి బీసీ మినిస్టర్ ఆయన. ఆ తర్వాత నాకు చాలా ఆప్తమిత్రుడైనటువంటి జూపల్లి కృష్ణారావు గారు, ఇప్పుడు వారు ఈ ఒక శాఖకి అండర్ విచ్ కమ్స్ కల్చర్ టూరిజం చాలా ఉన్నాయి ఆయనకి. ఐ హావ్ గాన్ ఎక్సైజ్ అండ్ స్పోర్ట్స్ కూడా ఉంది. ఒక అర డజన్కి పైగా ఉన్నటువంటి సీనియర్ వెరీ ఎక్స్పీరియన్స్ మినిస్టర్ వారు ఉన్నారు. ఇటు పక్కన వస్తే మీ అందరికీ బాగా తెలిసిన వ్యక్తి, వెరీ పాపులర్ ఫిగర్ ఫ్రమ్ ఖమ్మం, చెప్పండి ఎవరని? ఎవరు? పొంగులేటి. ఖమ్మం పులి అట, వా 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 వా. చాలామంది రాష్ట్రం ఇటువంటి నుంచి వచ్చారు. మరి సత్యనారాయణ గారు కూడా ఎమ్మెల్యేగా వచ్చారు, వారు కొత్త కొత్త ఎమ్మెల్యేగా. చాలా హీజ్ అ డాక్టర్ లైక్ మీ, బట్ ఈజ్ టేకన్ టు పాలిటిక్స్ నౌ. ఇటు పక్కనుంది చాలా రెగ్యులర్గా ఆమె ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా అమ్మ మీద మాత్రం మనకి చాలా గౌరవం. ఆమెకి మనం ఒక గట్టిగా చప్పుళ్ళు ఇచ్చి వెల్కమ్ చేద్దాం. పీజేఆర్ కూతురు తెలుసు కదా, ఈ హ్యాజ్ అ గ్రేట్ టైగర్ ఆల్సో దెన్ పీజేఆర్. మరి వారి మధ్యలో అటు కూర్చున్నారు నాతో ఒక సమయాన దగ్గరగా పనిచేసినటువంటి శైలజ రామయ్యర్ గారు. వారు ఎవరో తెలుసు? ఈ ఒక శాఖకి ప్రిన్సిపల్. ప్రజా సంక్షేమం కోసం ఊరుగా ఊదుతున్న వ్యక్తి గుర్తున్నాం, రాయగఢ్ కోటలో ఆయన పేరు విన్నారు కదా, ఫేమస్ జెంటిల్మెన్ మినిస్టర్ ఆయన కూడా, ఇండస్ట్రీస్ ఐటీ శ్రీధర్ కోటలో. షీఈస్ ది అదర్ హాఫ్, మేబీ ద బెటర్ హాఫ్ ఆఫ్ శ్రీధర్ బాబు అని చెప్పి చెప్తూ శ్రీధర్ నాతో కొట్లాడతాడేమో. సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కువగా చెప్పకుండా అమ్మ విషయంలో నేను స్టార్ట్ చేశానంటే ఇంకా నేను ఆపలేను కాబట్టి, విత్ ఆల్ మై గ్రాటిట్యూడ్ టు ఆర్ చీఫ్ మినిస్టర్, వారి ఇక్కడికి రావడం, అమ్మగారి గురించి సమయం తీసుకోవడం అది నేను ఎన్నడూ మర్చిపోయింది అని చెప్పి చెబుతూ, ఓకే ఆల్ ఆఫ్ యూ కీప్ వెయిటింగ్, విల్ కమ్ బ్యాక్ అండ్ టాక్ టు యూ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ఉత్సాహం, ప్రోత్సాహం, కేరింతలు, ఈలలు, చప్పట్లు, డైనమిజం ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ డయాస్. ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన నుంచి లాల్ బహదూర్ స్టేడియంలో వేలాది మంది యువత పాల్గొన్నప్పుడు అందరూ మీలాగే, మరి మీలో చాలామంది పెద్దలున్నారు, అంతే ఉత్సాహంతో ముఖ్యమంత్రి గారి ప్రెజెన్స్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు. మరో మరి కడతలతో స్వాగతం చెబుతూ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం ఫర్ హిస్ మెసేజ్. ముఖ్యమంత్రి గారి ముఖ్య అతిథి సందేశం. శ్రీమతి ఈశ్వరీబాయి గారి
33వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ వారి వర్ధంతి వేడుకలను శ్రీమతి గీతారెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా రెవెన్యూ శాఖ మాత్యులు పొంగల శ్రీనివాస్ రెడ్డి గారు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శాసనసభ్యులు ఇతర మిత్రులు కీతారెడ్డి గారి కుటుంబ సభ్యులు ఈశ్వరీబాయి గారి అభిమానులు గీతారెడ్డి గారి అభిమానులు అందరూ ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఈశ్వరీబాయి గారు ఏ స్ఫూర్తితో పనిచేసినరో ఆ స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు మిత్రులారా. ఈ రోజుల్లోనే చదువుకున్న ఈ యుగంలోనే రాజకీయాలలో మహిళలు రాణించాలంటే చాలా కష్టమైన పరిస్థితులు. కానీ ఆ రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా ఈశ్వరీబాయి గారు తెలంగాణ ప్రాంతంలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తనదైన ప్రత్యేక ముద్రను రాజకీయాలలో ఏర్పాటు చేయడమే కాకుండా ఆనాడు తెలంగాణ తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా వారు ప్రత్యేకమైన పాత్రను పోషించారు. వారు రాజకీయాలలో రాణిస్తూనే శ్రీమతి గీతారెడ్డి గారిని ఒక మంచి డాక్టర్గా చదివించి సమాజంలో అత్యున్నతమైన గౌరవము మంచి చదువు అన్నిటికంటే ముఖ్యంగా మా డాక్టర్ గారిని మనందరం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకు అని అంటే గీతక్క రాజకీయాలలో ఎదగాలని వారికి పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించి హాస్పిటల్ రన్ చేయడం నుంచి మొదలు పెడితే నైతికంగా ఆర్థికంగా రాజకీయంగా వారు అండగా నిలబడి మనం చాలా సందర్భాల్లో పెద్దలు చెప్తారు ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందని. కానీ ఇక్కడ స్టోరీ కొంచెం రివర్స్లో ఉన్నది. గీతక్క ప్రతి అడుగులో ప్రతి విజయంలో డాక్టర్ గారి స్ఫూర్తి డాక్టర్ గారి సహకారం ఉంది. మనందరం కూడా వారిని మనస్ఫూర్తిగా అభినందించాలి. గీతక్క ఒక మాట చెప్పిండ్రు, ఎన్నో కార్యక్రమాలు ఉండి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చిండ్రు అని. ఇది నేను బరువుగా భావించను, బాధ్యతగా భావిస్తాను. గీతక్క నేను ఎప్పుడు కూడా ముందు నుంచి వారికి చెప్పిన, సొంతంగా మనకు ఒక అక్క ఉంటే ఎట్లా ఉండాలని మనం కోరుకుంటామో డాక్టర్ గీతారెడ్డి గారు అట్లుంటారు. ఏ విషయంలో ఉన్నా కూడా వారు పార్టీని నడిపే విషయంలో కానీ ఆందోళన కార్యక్రమాలు తీసుకున్నప్పుడు కానీ, నేను పిసిసి అధ్యక్షుడిగా చిన్న వయసులో ఉన్న వారు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అందరికంటే చాలా బెటర్ పర్ఫామ్ చేసి 100కి 100% మార్కులు తెచ్చుకున్నది గీతారెడ్డి గారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు లేదా 10 ఉమ్మడి జిల్లాలకు కార్యనిర్వాహక అధ్యక్షులను బాధ్యతలుగా వేస్తే దేశంలోనే అత్యధికంగా డిజిటల్ మెంబర్షిప్ ఎవరైనా చేపించారు అని అంటే నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్న గీతారెడ్డి గారు అత్యధికంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేసిండ్రు. వారందరి సహకారంతో వారి కృషితోని దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి 45 లక్షల డిజిటల్ సభ్యత్వాలు చేసి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీలో నిలబడ్డది. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు ఎప్పుడు మారుతున్నారో, ఎవరు ఎప్పుడు ఫిరాయిస్తున్నారో, ఎవరు పొద్దున్నోళ్ళు సాయంత్రం ఉంటారో, సాయంత్రం సభలో ఉన్నోళ్ళు తెల్లారేకల్లా ఎక్కడ తేలుతారో తెలియని పరిస్థితిలో గీతక్క కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని తనకు ఒక్కొక్కసారి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా పక్కన పెట్టి బై రోడ్డు నల్గొండ పోయి కార్యక్రమాలు చూసుకొని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో
పార్టీ ఆందోళన కార్యక్రమాలే సభ్యత్వ కార్యక్రమాలు కానీ పర్యవేక్షణ కానీ వారు చాలా క్షుణ్ణంగా వారు పనిచేయడంతో ఈరోజు నల్గొండ జిల్లాలో 12లో 11 శాసనసభ నియోజకవర్గాలు ఏ శాసనసభ కూడా 50,000కి తక్కువ మెజారిటీతో గెలవలేదు ఇవాళ తెలంగాణలో అత్యధిక మెజారిటీతోని అత్యధిక సీట్లు గెలిచిన జిల్లా నల్గొండ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా గీతక్క జిల్లాకు ఇన్ఛార్జిగా పనిచేసిండ్రు వారు వారి యొక్క విధానాలు నిర్ణయాలు మాకు వారి సీనియారిటీ కూడా ఎంతో ఉపయోగపడ్డది ఎందుకంటే కొన్నిసార్లు వేదిక మీద కూర్చున్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా మా వయసో లేకపోతే పరిస్థితిలో కొంతమందికి ఆమోదించడానికి ఇష్టం లేనప్పుడు ఇట్లాంటి సీనియర్ లీడర్స్ మా పక్క నుండి కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆ నిండుదనం ఆ వేదికకు వచ్చేది నిజంగా ఈ రోజు వారు మంత్రివర్గంలో లేకపోవడం అనేది ఒక లోటు గీతక్క లాంటి వాళ్ళ మంత్రివర్గంలో ఉంటే తప్పకుండా మంత్రివర్గానికి తెలంగాణ రాష్ట్రానికి గౌరవం పెరిగి ఉండేది వారు శాసనసభ్యురాలుగా మంత్రిగా కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఈశ్వరీబాయి కుమార్తెగా వారు జీవితంలో ఎక్కడా ఏ లోటు లేకుండా ఏ గౌరవం తగ్గకుండా ఇక్కడి వరకు రాణించిండ్రు వారి రోజు రాజకీయాలలోకి వచ్చిండ్రు అంటే ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఎన్ఆర్ఐస్ని రాజకీయాలకు రావాలని ఆహ్వానిస్తే రాజీవ్ గాంధీ గారు పిలుపు మేరకు రాజకీయాలకు వచ్చి దాదాపుగా ఈ 40 సంవత్సరాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజా జీవితంలో వారు ఉన్నారు వారు పిలిచినప్పుడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు కేసీ వేణుగోపాల్ గారు వస్తున్న తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరయ్యి గీతక్కతో ఈ సంతోషమైన క్షణాలు పంచుకోవాలని ప్రత్యేకంగా నేను ఇక్కడికి రావడం జరిగింది ఎప్పటికీ ఎప్పుడు గీతక్క మా అక్కనే మా పెద్దక్క మంచికి చెడ్డక అన్నిటికీ ఆ కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా వారి సోదరుడిగా నేను అండగా నిలబడతాను గీతక్కకు సోనియా గాంధీ గారి దగ్గర కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది ఎప్పుడు నేను శ్రీమతి సోనియా గాంధీ గారిని కలిసినా కూడా హవిజ్ డాక్టర్ గీత అని మేడం అడుగుతుంటారు గాంధీ కుటుంబానికి వారు అత్యంత సన్నిహితులు వారి అన్ని విషయాలలో పార్టీ అండగా నిలబడుతుంది ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది నాకు వా ఏఐసీసీ అధ్యక్షుడిని రిసీవ్ చేసుకునే పని ఉన్న మా మంత్రులను ఇక్కడనే ఉండి ఈ కార్యక్రమాలను పర్యవేక్షించి ప్రతి నిమిషం గీతక్కకు అండగా నిలబడాలని ఈశ్వరీబాయి గారి అభిమానులకు గీతక్క అభిమానుల అందరికీ నాది ఒకటే మాట నేను గీతక్క కుటుంబ సభ్యుడిగా తమ్ముడిగా నా బాధ్యతలు తప్పకుండా నెరవేరుస్తా ఏ అవకాశం ఉన్నా ఏ సందర్భం వచ్చినా ఆ కుటుంబానికి పార్టీ అండగా నిలబడుతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మిత్రులారా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర కుటుంబ పెద్ద మరి ఇప్పుడు ఈశ్వరీబాయి గారు గీతారెడ్డి గారి కుటుంబంలో ఒకరు అన్నారు వారి ఆత్మీయ సందేశానికి ధన్యవాదాలతో ఇప్పుడు డాక్టర్ గీతారెడ్డి గారు ఆత్మీయంగా అందజేస్తున్న ప్రేమపూర్వక సన్మానం నేడు ఇండియాలో నలుమూలలా దేశం గొప్ప గొప్ప కళలను కంటోంది మరి ఈ గొప్ప గొప్ప కళలకి జర్మ్స్ వ్యాధులు కలగకూడదు అందుకే ఇప్పుడు డెటాల్ కూడా అయింది పెద్దగా దాంతో లభిస్తుంది దీర్ఘకాల రక్షణ ఇండియా కని కళలకు ఇప్పుడు 100 గ్రాముల డెటాల్ 75 గ్రాముల ధరకే పాలన ప్రారంభం 5 రోజుల నుంచి ప్రతిరోజు రోజు ఉండేదానిపై ఎందుకు రోజు ఆచరణతో గ్లాస్ మెటల్ మోడల్ రూపకల్పనతో ప్రతిదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ భారాసా నిర్ణయాలతో చెరుకు రైతులు నష్టపోయారని మంత్రి శ్రీధరబాబు ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా బోధనలోని చక్కెర పరిశ్రమను పునరుద్ధరణ సిఫార్సుల కమిటీ సభ్యులు పరిశీలించారు. పునరుద్ధరణ సిఫార్సుల కమిటీ చైర్మన్ గా ఉన్న మంత్రి శ్రీధరబాబు సభ్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డిలు సందర్శించారు. బోధన చక్కెర పరిశ్రమ పునఃప్రారంభానికి కసరత్తు చేస్తున్నామన్న శ్రీధరబాబు పరిశ్రమ ప్రారంభం చెరుకు సాగు ఒకేసారి జరగాలని పేర్కొన్నారు.
సభాధ్యక్షులు కృష్ణారావు గారు. తక్కువ సమయంలోనే మేడారం జాతరను అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో విజయవంతం చేశామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించారు. రేపటి వరకు భక్తుల రద్దీ ఉంటుందన్న మంత్రి తిరుగువారం పండుగ అవగానే శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టే కార్యాచరణ తీసుకుంటామన్నారు. జాతరలో చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకుని వచ్చే జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. జాతరకు సహకరించిన వివిధ శాఖల అధికారులు పాత్రికేయులను మంత్రి సన్మానించారు. నూతన నేర చట్టాలు, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్రం హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మూడు నూతన నేర చట్టాలకు గతేడాది డిసెంబర్ 21న పార్లమెంటు ఆమోదం తెలపగా డిసెంబర్ 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వాటికి ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న బ్రిటిష్ కాలం నాటి భారతీయ శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి, సాక్ష్యాధారాల చట్టాలు ఇక కనుమరుగు కానున్నాయి. నూతన నేర చట్టాల్లో వివిధ నేరాలకు కొత్త నిర్వచనాలు ఇచ్చారు. నేర న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. గడియారంతో పోటీ పడుతూ సాగుతూ అనేక కార్యక్రమాల్లో నిమగ్నమైన ఇప్పుడు ప్రకటనలు తమ అమూల్య సమయం మెరుగైంది అత్యంత పటిష్టమైంది. కళానికేతన్ బ్రైడల్ కలెక్షన్స్ 2024. 2000 master designers, 1 lakh varieties. On Kanjivaram's designer sarees, gagras, salwars, dress material, western wear and kids wear. Kalaniketan, Telangana, Andhra Pradesh, Karnataka, Chennai. లోన్ కోసం కొన్ని పత్రాలు తక్కువైతే ఏమవుతుంది? ఒకవేళ ఏనలాగా ఉద్దేశం మంచిదైతే అప్పుడు మీకు లోన్ దొరుకుతుంది. పిరమిల్ ఫైనాన్స్, మేము పత్రాల కన్నా మంచి ఉద్దేశం చూస్తాము. నేడు ఇండియాలో నలుమూలలా దేశం గొప్ప గొప్ప కళలను కంటోంది. మరి ఈ గొప్ప గొప్ప కళలకి జర్మ్స్, వ్యాధులు కలగకూడదు. అందుకే ఇప్పుడు డెటాల్ కూడా అయింది పెద్దగా. దాంతో లభిస్తుంది దీర్ఘకాల రక్షణ ఇండియా కని కళలకు. ఇప్పుడు 100 గ్రాముల డెటాల్ 75 గ్రాముల ధరకే. అక్షయ్, హాయ్ మిసెస్ రావ్. అరే నువ్వు డూప్లికేట్ వి. మీ టాయిలెట్ లో కూడా డూప్లికేట్ ఉంది కదా. కానీ 1+1 ఆఫర్ కూడా ఉంది కదా. ఇప్పుడు ఏమైంది, చవకైనా 1+1 టాయిలెట్ క్లీనర్లతో ఖర్చు మరింతగా పెరుగుతుంది. ఎందుకంటే ఇది ఎక్కువగా జారుతుంది, అందువల్ల ఎక్కువ పడుతుంది. కొత్త బెస్ట్ ఎవర్ హార్పిక్ కొత్త ఫార్ములాతో తక్కువ జారుతుంది, అందువలన ఎక్కువ కాలం వస్తుంది. పరిమళాలను వెదజల్లుతుంది కొత్త పరిమళాలతో బెస్ట్ ఎవర్ హార్పిక్. ఇప్పుడు దీన్ని ప్రయత్నించలేదా? అయితే ఏం చేస్తున్నారు? లైజాల్ ఫినాయిల్ కంటే బెటర్ అవుతే గనక నా పేరు మార్చుకుంటాను. సరే క్లీనింగ్ టెస్ట్ చేద్దాం. ఉంది కదా లైజాల్ శుభ్రతలో 10 రెట్లు బెటర్గా. కానీ ఫినాల్ అయితే చవక. చవకనా? ఫినాల్ యొక్క 3 మూతలతో పోల్చితే లైజాల్ కేవలం 1 మూతే సరిపోతుంది. లైజాల్ ఇస్తుంది ఫినాల్ కంటే 10 రెట్లు బెటర్ క్లీనింగ్, చంపుతుంది 10 రెట్ల జర్మ్స్ ని, మరి పట్టేది కేవలం 1%. అవ్వండి స్మార్ట్, చేయండి లైజాల్ స్టార్ట్. సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం జనసేన సమరసింహం పూరించాయి. అధికార పార్టీ వరుసగా నియోజకవర్గ ఇన్ఛార్జీల జాబితాలు విడుదల చేస్తున్న వేళ పొత్తులో పోటీ చేసే స్థానాలపై ఇరు పార్టీలు స్పష్టత ఇచ్చాయి. అభ్యర్థులను సైతం ప్రకటించి తమ దూకుడును ప్రదర్శించాయి. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాల్లో జనసేన పోటీ చేయనుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 5 అసెంబ్లీ స్థానాలకు తమ అభ్యర్థుల పేర్లను ఆయన ప్రకటించారు. ఇక 94 శాసనసభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను తెలుగుదేశం అధినేత చంద్రబాబు విడుదల చేశారు. రాజమండ్రి రూరల్ తెలుగుదేశం సిట్టింగ్ స్థానం కాగా అక్కడ పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. కొన్ని క్షణాల్లో ప్రతిధ్వని ప్రసారం. నమస్కారం.
పండుగలా భావించాలి కానీ యుమదండంగా కలుగుతుంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ వాస్తవంలో జరుగుతున్నది వార్షిక పరీక్షల్లో మార్కుల ఎంతో పండుగలా భావించాలే కానీ జీవితానికే యుమదండంగా పరిగణించకూడదు. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో విద్యార్థులకు చెప్పిన హితబోధ ఇది. కానీ వాస్తవంలో జరుగుతున్నదేమిటి? వార్షిక పరీక్షల్లో మార్కుల రేసు ఎంతోమంది జీవితాలని తలకిందులు చేస్తోంది. లక్షల మంది విద్యార్థులు ఒత్తిళ్ల పొత్తిళ్లలో చిక్కి కుంగిపోతున్నారు. పరీక్షల ఒత్తిడి, మానసిక ఆందోళన, తీవ్ర భావోద్వేగాలు అనేక మందిని బలి తీసుకుంటున్నాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో 10, 12వ తరగతుల బోర్డు ఎగ్జామ్స్ 2 సార్లు నిర్వహించాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నిర్ణయం ప్రాధాన్యత ఏంటి? ఒత్తిళ్ల ఊబు నుంచి విద్యార్థుల్ని బయటపడేయటానికి ఇంకేం చేయాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ప్రొఫెసర్ ఉపేందర్ రెడ్డి, ఎన్సీఈఆర్టీ విశ్రాంత ప్రొఫెసర్, డాక్టర్ అర్చన నండూరి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. ముందుగా ఉపేందర్ రెడ్డి గారు, సార్, 10, 12వ తరగతి బోర్డు పరీక్షలను 2 సార్లు నిర్వహించాలని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నిర్ణయం ప్రాధాన్యత ఏమిటండి? అసలు బోర్డు పరీక్షలు ఇప్పుడైతే 1 సంవత్సరానికి వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు, మనమైనా కానీ ఈవెన్ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కూడా. కాబట్టి ఈవెన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఏమన్నారంటే దీన్ని స్కూల్ ఎడ్యుకేషన్లో సెమిస్టర్ విధానం ఉంటే బాగుంటుంది, కాబట్టి 6 నెలలకు ఒకసారి పెడితే ఒత్తిడి తగ్గుతుంది, 7వ సిలబస్ అంతా చదివి పరీక్ష రాయటం కంటే 6 నెలల సిలబస్ రాస్తే బాగుంటుంది అనేటువంటిది ఒకటి ప్రతిపాదించింది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. కాబట్టి అది బాగానే ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు ప్రెషర్ ఎక్కువైపోతుంది పిల్లలకి, మొత్తం సిలబస్ అంతా చదవాలి, సిలబస్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ కాబట్టి దట్ ఈస్ ద బేస్, అది దాని వెనుకున్నటువంటి ఉద్దేశం. ప్రైమరీగా ఎగ్జామ్ అంటేనే, అసెస్మెంట్ అంటేనే ఒక రకమైనటువంటి ఫియరు, ఒక రకమైనటువంటి మోరైజేషను, తర్వాత సొంత ఎక్స్ప్రెషన్కు ప్రాధాన్యం లేకుండా ఉన్న ఆన్సర్నే మనం రాయాలనేటటువంటి దాంట్లో ఆ రకంగా ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అసలు యాక్చువల్గా పిల్లలకి ఎందుకు ఫియర్ ఉంది? ఫియర్ ఆఫ్ నాన్ కాంప్రహెన్షనా, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూరా, లేకుంటే అన్నిట్లో బాగా మార్కులు రావాలన్నా? అంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎట్లున్నాయంటే ఇవాళ రేపు పేరెంట్స్కైనా టీచర్స్కైనా అన్నిట్లో 100కు 100 రావాలి. అట్లా ఎక్కడ ఉండదు. పిల్లలు అన్ని సబ్జెక్టులలో సమానమైన ప్రతిభను కలిగి ఉండరు. అసలు యాక్చువల్గా ఇంట్రెస్ట్ డిఫరెంట్గా ఉంటాయి, పిల్లలలో డిఫరెంట్గా ఉంటారు. కాబట్టి ఒక చెడ్డ సంస్కృతి ఏంటంటే ఒక కంపారిజన్ ఉంది మా దగ్గర, మొత్తం ఎంత ఫస్ట్ మార్కులు వచ్చినాయా, సెకండ్ మార్కులు వచ్చినాయా, కంపారిజన్, కాంపిటీషను కంపారిజన్. ఎడ్యుకేషన్ అంటే కాంపిటీషన్ కాదు, ఎడ్యుకేషన్ అంటే కంపారిజన్ కాదు, ఎడ్యుకేషన్ అంటే ఒక కొలాబరేటివ్ యాక్టివిటీ, కలిసి నేర్చుకోవాలి, కలిసి విజ్ఞానాన్ని పెంచుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఏదో విధానం పెట్టారో, మీరు 6 నెలలు పెట్టినా కూడా పెద్ద డిఫరెన్స్ ఉండదు, సిలబస్ తగ్గుతుంది కానీ మళ్ళీ అదే ఫియరు, అదే యాంగ్జైటీ ఉంటుంది. ఎడ్యుకేషన్ అంటే కేవలం పుస్తకము, ఎడ్యుకేషన్ అంటే ఎగ్జామ్స్, అంటే స్కూల్స్ ఆర్ ప్రిపేరింగ్ చిల్డ్రన్ ఫర్ ఎగ్జామ్స్, దే ఆర్ నాట్ ప్రిపేరింగ్ చిల్డ్రన్ ఫర్ లైఫ్. సో ఒక రకమైనటువంటి వైలెన్స్ ఉంది ఈ మధ్య. కాబట్టి ఇది ఓకే కొంతవరకే కానీ, బట్ ఇది పెద్ద సొల్యూషన్ కాదు. ఒక యాంగ్జైటీని, ఒక ఫియర్ని తగ్గించాలంటే ఇది ఒకటే మెథడ్ కాదు, చాలా చేయాల్సి ఉంది దాంట్లో. అర్చన గారు, ఇంతకుముందు ఉపేందర్ రెడ్డి గారు చెప్పినట్లు అసలు సాధారణంగా పరీక్షలు అనగానే పిల్లల్లో అసలు ఎందుకు ఇంత ఒత్తిడి పెరిగిపోతుందండి? ఇందుకు మీరు గమనించిన ప్రధానమైన కారణాలు ఏంటి? కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా వాటిని ఎంతవరకు అడ్రస్ చేయవచ్చు అంటారు? ఫస్ట్ మనం ఈ ఎగ్జామినేషన్ ఫియర్ అనే ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే ఏమవుతుందంటే, ఇది కేవలం పిల్లల్లో డెవలప్ అయిందా, లేకపోతే మన సమాజంలో జరుగుతున్న అన్ని రకాల పరిస్థితులు వీటికి దోహదపడుతున్నాయా అనేది చూస్తే నేను దీనికి సమాజమే కారణమని చెప్తాను. కాంపిటేటివ్ వరల్డ్, ఒకప్పుడు ఒక 2 తరాల క్రితం చూస్తే మనుషులు నడిస్తే సరిపోయేది, ఇప్పుడు కేవలం పరిగెత్తాలి, పరిగెత్తకపోతే వాళ్ళు అసలు దేనికి పనికి రాని వారి కింద వాళ్ళని జమ కడతాను జరుగుతుంది అనమాట. 10/10 మార్క్స్, టాపర్ అయితేనే జీవితం, కేవలము మార్క్స్ కోసమే తల్లిదండ్రులు కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ పిల్లల్ని దానికోసమే మోటివేట్ చేస్తున్నారు, దానికోసమే ప్రెజర్ పాయింట్స్ క్రియేట్ చేస్తున్నారు. సో పిల్లలు ఎందుకు చదువుతున్నారు అంటే మార్క్స్ కోసం. సో మార్క్స్ రావాలి, మార్క్స్ రాకపోతే అనే దగ్గర ఆగిపోతున్నారు. కానీ మార్క్స్ తోటి లైఫ్లో బతకడం అంతా వస్తుందా? ఎంతమందికి ఈ ఎమోషనల్ బ్యాలెన్సింగ్ వస్తుంది? ఇవేవి రావట్లేదు. దీనికి కేవలము స్కూల్స్ కాలేజెసే కాదు, అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా ఒక గైడెన్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో 90%, 100% వస్తేనే జాబ్స్ వస్తున్నాయా, 80+ వచ్చిన వాళ్ళకి జాబ్స్ రావట్లేదా? సో ఇలాంటి అవగాహన పిల్లల్లో క్రియేట్ చేయాలి. అయితే ఇక్కడ ఒక నెగ్లిజిబుల్ లైన్ ఉంటుందండి. టీన్స్లో ఉన్న పిల్లలు ఎలా అంటే బటర్ఫ్లైస్ లాగా గట్టిగా పట్టుకుంటే
ప్రాణం పోతుంది, వదిలేస్తే ఎగిరిపోతారు. సో వీళ్ళని చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి. సో ఈ స్ట్రెస్ అనేది ఉండాలి, కానీ అది పాజిటివ్ స్ట్రెస్ లాగా ఉండాలి, కానీ నెగిటివ్ స్ట్రెస్ లాగా ఉండకూడదు. ఎప్పుడైతే ఈ నెగిటివ్ స్ట్రెస్ పిల్లల్లో డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా, ఇవాళ రేపు నేను చాలా కేసెస్ చూసాను, అంటే యాంగ్జైటీ అటాక్స్. ఏంటి అంటే ఎగ్జామినేషన్ ఫియర్. ఎగ్జామ్ డేట్ రాగానే చాలు, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, పాల్పిటేషన్స్, స్వెట్, ఇవన్నీ డెవలప్ అవడము. సో దీంతో పేరెంట్స్ అసలు ఏం చదవకపోయినా బాగుండు అండము. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇంకొక కోణం ఏంటంటే ఈ కాగ్నిటివ్ ఫంక్షనింగ్ అండ్ ఎమోషనల్ క్యాపబిలిటీ ఆఫ్ చిల్డ్రన్ అనేది చాలా తగ్గిపోతుంది. ఒకప్పుడు దేన్నైనా ఫేస్ చేసే సత్తా ఉన్నవాళ్ళు ఇవాళ రేపు చిన్న చిన్న ఇన్సిడెంట్స్కి కూడా ఒకళ్ళు ఒక మాట అన్నా, ఒక అడ్వైజ్ ఇచ్చినా, ఏం చేసినా కూడా ఎమోషనల్ బ్రేక్డౌన్స్, దానికి తీవ్రమైన డిప్రెషన్లు అంటారు, యాంగ్జైటీలు అంటారు, వీటన్నిటికీ తోడు గూగుల్ వీటికి ఇంకా అట్రిబ్యూట్ చేస్తుంది. వాళ్ళ సింప్టమ్స్ వాళ్ళే చదివేసుకుని ఉన్నదాన్ని ఇంకా పెద్దగా చేసుకుంటున్నారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్లో గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ హెల్ప్ అవుతుంది, బట్ నా ఉద్దేశం ప్రకారంగా 50% ఇట్ విల్ హెల్ప్. ఎందుకు అంటే ఈ టెన్షన్లో మెమరైజింగ్ ఇస్ నాట్ దట్ ఈజీ. ఎప్పుడైతే మైండ్ అంతా ఫియర్తో, ఎమోషనల్ నెగిటివ్ ఎమోషన్స్తో ఫిల్ అయిపోతుందో, మనం చదువుకున్నా కూడా మనం మర్చిపోవడం అనేది జరుగుతుంది. సో అకాడమిక్ ఇయర్ మొత్తం నేర్చుకున్నది, సో ఈ సపోజ్ 15 lessons అయిపోయాక నేను రేపు పొద్దున ఎగ్జామ్ ఎలా రాస్తానో అనే భయం స్టార్ట్ అవ్వగానే నేర్చుకున్న ఫస్ట్ సెకండ్ 2 lessons కూడా మైండ్లోంచి ఎగిరిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ 2 ఎగ్జామ్స్ అనేది స్ప్లిట్ చేయడం ద్వారా సిలబస్ అనేది తగ్గుతుంది. సో రీడింగ్ మెమరైజింగ్ బర్డెన్ అనేది తగ్గుతుంది. కాబట్టి 50% డెఫినెట్గా పిల్లలకి హెల్ప్ఫుల్ అవుతుందని దీంతో పాటు పేరెంట్స్ కూడా కేర్ తీసుకోవాలని. ఈ ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు అంటే అసలు వాటి నిర్వహణ ఎలా ఉంటుందండి? ఇప్పుడున్న పరీక్షల వ్యవస్థకు, కొత్త విధానానికి అసలు ఎలాంటి మార్పులు వస్తాయి, దానివల్ల విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటారు? ఇప్పుడు బేసికల్గా వీళ్ళు సజెస్ట్ చేసేది ఏదంటే కేవలం ఇంటర్మీడియట్ 10th class మాత్రమే మాట్లాడుతున్నారు. అసలు స్కూల్ లెవెల్లో కింది నుంచి వెళ్ళి పైదాకా మాట్లాడట్లేదు. కింది నుంచి వెళ్ళి పైదాకా యాన్యువల్ ఎగ్జామ్ పెట్టి కేవలం 10th class మాత్రమే ఈ రకంగా 6 నెలలకు ఒకసారి పరీక్ష పెట్టినందువల్ల లేదు. అంటే నిర్వహణ ఏంటంటే దానికి సిలబస్ డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఏమని ఉన్న సిలబస్లో 6 నెలలకు ఏం సిలబస్ ఉంటుంది, మిగతా 6 నెలలకు ఏం సిలబస్ ఉంటుందని. తర్వాత మరి బోర్డ్ ఎగ్జామ్స్ కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక సంవత్సరానికి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే నానా యాత్రలు పడుతున్నారు. పరీక్ష పేపర్లు లీక్ అంటారు, లేకుంటే అక్కడ కాపీయింగ్ జరిగిందంటారు, దానికి స్క్వాడ్స్ అంటారు. ఒక్కసారి చేస్తానికే డిపార్ట్మెంట్కు చాలినంత సామర్థ్యాలు లేవు. ఇప్పుడు మరి ఏడాదికి 2 సార్లు అంటే ఎంత మెకానిజం పనిచేయాలి, దానికి ప్రిపరేషన్ టైం ఏంది, అసలు ఎగ్జామ్కు ఎక్కువ టైం ఇవ్వాలన్నా, లెర్నింగ్కి ఎక్కువ టైం ఇవ్వాలన్నా అని చూస్తే, లెర్నింగ్ డెవలప్డ్ కంట్రీస్లలో దే గివ్ మోర్ ప్రామినెన్స్ ఫర్ లెర్నింగ్ బట్ నాట్ ఫర్ టెస్టింగ్. టెస్టింగ్ ఎక్కువ అయిపోయింది, ఇక్కడ ఫోకస్ మొత్తం అండ్ టెస్టింగ్ అయిపోయింది. నిర్వహణ కూడా తలకు మించిన భారం అవుతుంది గవర్నమెంట్స్ కూడా. పేపర్లు మళ్ళీ సెంట్రల్ ప్రెస్ కాదు, ఎక్కడో కాన్ఫిడెన్షియల్ ప్రింటింగ్ వేరే స్టేట్లో చేయాలి, దాన్ని డిస్ట్రిక్ట్ వైజ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, దానికి ఎగ్జామినేషన్ అలర్ట్ చేయాలి, దాదాపు మళ్ళీ దాన్ని పేపర్లు దిద్దించాలి. దానికే ఒక 1 month అవుతుంది అసలు. యాక్చువల్గా 15 రోజులు ఎగ్జామ్ చేస్తారు, ఇంకో 15 రోజులు పేపర్లు వాల్యుయేషన్ చేస్తారు. పేపర్లు వాల్యుయేషన్ చేయాలంటే టీచర్లు మళ్ళీ బయట వదిలి బయటికి రావాలి. కాబట్టి ఇది కేవలం యాంగ్జైటీ తగ్గించాలంటే ఇది కాదు అసలు యాక్చువల్గా. ఓకే, దిస్ ఈజ్ నాట్ ద వే. ఇవాళ పేపర్లో చూస్తే ఏమన్నారంటే, ఏది మన సోషల్ వెల్ఫేర్ రూల్లో కొంతమంది పిల్లలు అదే చనిపోయారు, అది సూసైడ్ చేసుకున్నారు. కాబట్టి సోషల్ వెల్ఫేర్ యాజమాన్యం కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ చాలామంది కౌన్సిలర్లను మోటివేషన్ పంపిస్తున్నారు అక్కడికి. ఇది మోటివేషన్ ఇష్యూ కాదండి, ఇది కౌన్సిలింగ్ ఇష్యూ కాదు, ఇట్ ఈజ్ నాన్ లెర్నింగ్. పిల్లలు నేర్చుకోలేదు, రేపు ఎట్లా పాస్ అవుతామో మరి మాకు రాదు కదా అనేటువంటి టెన్షన్లో ఉన్నారు. ఎందుకు అని అంటే, దానికి ఈ మధ్య మేము ఒక సర్వే చేసాం, పిల్లలల్లో చదువులు ఎట్లున్నాయంటే దాదాపు హై స్కూళ్ళల్లో 7th, 8th, 9th కూడా 60% కెనాట్ రీడ్ ఫ్లూయెంట్లీ. రీడింగే లేనప్పుడు రైటింగ్ ఎక్కడ ఉంటుంది అసలు యాక్చువల్గా? పిల్లవాడు ధారాళంగా చదివి ఒక ఇచ్చినటువంటి కాన్సెప్ట్ను పాఠాన్ని అవగాహన చేసుకుని సొంతంగా రాసే కెపాసిటీ ఉండాలి. సొంతంగా రాసే వాళ్ళు 20% కూడా లేరు యాక్చువల్గా. ఇజంటే అటువంటి అప్పుడు ఎగ్జామ్ పెట్టి నువ్వు 1st marks రావాలి, లేకుంటే పాస్ కావాలి, ఇన్ని క్వశ్చన్స్ వస్తాయంటే ఎట్లవుతుంది అసలు యాక్చువల్గా? ఇంకోటి ఏంది మన దగ్గర దరిద్రమైనటువంటి ఇష్యూ ఏంటంటే, 10 దాకా ఎగ్జామ్స్ ఉండవు, 10 మాత్రమే ఎగ్జామ్స్. మిగతా దాంట్లో స్ట్రెస్ ఉండదు, టెన్షన్ ఉండదు. ఒక క్లాస్ తర్వాత ఒక క్లాసు, ఒక క్లాస్ తర్వాత ఒక పైకి పోతుంటారు అంతే. అది నిజంగానే వాళ్ళ క్వాలిటీ ఏంది అనేటటువంటిది తెలియదు. 10th class ఎగ్జామ్స్ కూడా మనం చూస్తున్నాం. ఈ మధ్య NCERT వాళ్ళు కండక్ట్ చేశారు ఒక సర్వే, ఎవ్రీ ఇయర్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. 10th class ఓన్లీ 15-18% చిల్డ్రన్ మాత్రమే 10th class యొక్క క్వాలిటీ కలిగి ఉన్నారు వాళ్ళ NCERT, మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి అసెస్మెంట్. మరి మన దగ్గర మన 10th class బోర్డ్ ఎగ్జామ్ చూస్తే 95% పిల్లలు పాస్ అవుతుంది. ఎట్లా పాస్ అవుతుందండి?
సర్వేనేమో 15% క్లాస్ స్పెసిఫిక్ కాంపిటెన్స్ ఉన్నాయని చెప్తే 95 పాస్ అవుతుందంటే ఎగ్జామ్ ఎట్లా మనం కండక్ట్ చేస్తున్నామో తెలుస్తుంది. అది కూడా ద బేసిక్ ఈజ్ ఫౌండేషనల్ కాంపిటెన్సీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో పిల్లలు పర్ఫెక్ట్ లేరు. వీఆర్ నాట్ ప్రిపేర్డ్ చిల్డ్రన్ ఫర్ దట్ యాక్చువల్గా. అర్చన గారు, ఈ పిల్లలపై పరీక్షల ఒత్తిడి ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనే విషయంలో అధ్యయనాలు మన కళ్ళ ముందే చూస్తున్న క్రమం తప్పని విద్యార్థుల ఆత్మహత్యల గణాంకాలు ఏం చెప్తున్నాయండి? వాటిల్లో ఎన్నింటికి పరిష్కారాలు చూపించగలుగుతున్నాం? అసలు మన నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ప్రకారంగా ఎవ్రీ ఇయర్ 2011 నుంచి ఇప్పటిదాకా రేట్ పెరుగుతోంది కానీ తగ్గట్లేదు. మరి దీనికి మనం ఏం చేస్తున్నాము అంటే ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నామని అంటున్నారు. మరి అది మనకి రిజల్ట్స్ లో ఎందుకు కనిపించట్లేదు అనేది సార్ చెప్పినట్టు ఇది కేవలం భయానికి సంబంధించింది కాదు, ఇట్స్ ఓన్లీ లెర్నింగ్ అంటే నేను దాంతో కంప్లీట్ అగ్రీ చెయ్యలేనండి. ఎందుకు అంటే నిజంగా లెర్నింగ్కి సంబంధించింది అయితే మరి వాళ్ళు 6th, 7th, 8th కూడా భయపడాలి. మరి కేవలం ఇంటర్మీడియట్ వచ్చాకే ఎందుకు భయపడుతున్నారు? రిజల్ట్ రాక ముందరే ఎందుకు మరి సూసైడ్స్ చేసుకుంటున్నారు? మరి ముందరే పానిక్ అటాక్స్ వచ్చి ఎగ్జామినేషన్ డేట్ రాగానే పానిక్ అటాక్స్ వచ్చి ఎందుకు కింద పడిపోతున్నారు? లేకపోతే కేవలం మేమంతా వచ్చు మాకంతా చదువుకున్నాం కానీ ఎగ్జామ్కి వెళ్ళంగానే నాకు గుర్తు రావట్లేదు అనే పాయింట్స్ ఎందుకు వస్తున్నాయి? సో 50% ఎస్, ట్రూలీ హార్డ్ వర్కింగ్ లేకపోయి ఉండొచ్చు, చదవడం లేదు, కానీ నిజంగా చదవని పిల్లలు హాయిగా రిలాక్స్గా ఎవరైనా తిట్టినా ఉంటున్నారు. ఎవరైతే చదువుతుంటున్నారో కానీ మెమరైజ్ చేసుకోలేకపోతున్నారో ఒక చిన్న స్కిల్ని అంటే జాగ్రత్తగా ఆ లెర్నింగ్ కెపబిలిటీని ఇంప్రూవ్ చేసుకుని వాళ్ళ డౌట్స్ని క్లియర్ చేసుకోలేక మొత్తాన్ని మెమరైజ్ చేసుకోలేక ఎవరైతే సెన్సిటివ్గా ఉంటున్నారో వాళ్లే ఇలాంటి సూసైడల్ దీంట్లో పడుతున్నారు అనేది నా అభిప్రాయం. దీనికి కాలేజెస్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం అంటే మార్క్స్ తెచ్చుకోవాలి అని ఈ డిస్క్రిమినేషన్ ఇదొక్కటే కాకుండా చదువుకునే పిల్లలు ఎక్కడున్నా ఎలా ఉన్నా చదువుతారు, వాళ్ళ ఓన్ గోల్స్ వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు, కానీ ఎవరైతే చదువుకోవాలని తాపత్రయపడుతూ భయంతో మొహమాటంతో డౌట్స్ క్లారిఫై చేసుకోలేకుండా వెనకాల పడిపోతున్నారో ఆ పర్టికులర్ గ్రూప్ మీద ఫోకస్ చేసి వాళ్ళకి ఎలా చదువుకోవాలి, అసలు లెర్నింగ్ ఇంపార్టెన్స్ ఏంటి, ఇట్స్ నాట్ అబౌట్ మార్క్స్, ఇట్స్ అబౌట్ నాలెడ్జ్ అనే అవగాహన కల్పిస్తూ వాళ్ళకి ఒక స్ట్రక్చర్ వే ఆఫ్ లెర్నింగ్ అనేది ఒక మంచి హ్యాబిట్ బిల్డింగ్ అనేది నేర్పించగలిగితే ఇలాంటివి కొంతవరకు మనం డెఫినెట్గా రిజాల్వ్ చేయొచ్చండి. ప్రతిధ్వనిలో ఇప్పుడు చిన్న విరామం. Match tickets to cricket kits to cashbacks. Buy Oreo Modi and get your gifts from Dhoni. అందుబాటు ధరలో నాణ్యమైన ఇప్పటి వరకు లబ్ధిదారులకు 22,000 కోట్ల రూపాయల ఆదా. మా సంకల్పం వికసిత భారత్. బాత్రూమ్ క్లీనింగ్ లో ఎవరు గెలుస్తారు? శ్రమ కుమార్ కానీ చిన్న హార్పిక్ బాత్రూమ్ క్లీనర్ వాడండి, కేవలం 49 రూపాయల్లో 2 నెలల పాటు మీ బాత్రూమ్ ను మెరిసేలా చేయండి. లోన్ కోసం కొన్ని పత్రాలు తక్కువ అయితే ఏమవుతుంది? ఒకవేళ నాన్నలాగా ఉద్దేశం మంచిదైతే మీకు కూడా లోన్ దొరుకుతుంది. మేము పత్రాల కన్నా మంచి ఉద్దేశం చూస్తాము. పిరమల్ ఫైనాన్స్. నేడు ఇండియాలో నలుమూలలా దేశం గొప్ప గొప్ప కళలను కంటోంది. మరి ఈ గొప్ప గొప్ప కళలకి జర్మ్స్, వ్యాధులు కలగకూడదు. అందుకే ఇప్పుడు డెటాల్ కూడా అయింది పెద్దగా. దాంతో లభిస్తుంది దీర్ఘకాల రక్షణ ఇండియా కని కళలకు. ఇప్పుడు 100 గ్రాముల డెటాల్ 75 గ్రాముల ధరకే. చాలు బాబు, టాయిలెట్ టాయిలెట్ శుభ్రంగా ఉంచలేదా? పార్టీ అటెండ్ అవుతుంటాను లేదా హోస్ట్, ఎప్పుడు శుభ్రం చేయను. అయితే హార్పిక్ సబ్స్క్రిప్షన్ తీసుకో. సబ్స్క్రిప్షన్ హార్పిక్ ఫ్లష్ మ్యాటిక్ సబ్స్క్రిప్షన్. ఇది ప్రతి ఫ్లష్ తో ఒక నెల పాటు టాయిలెట్ ని శుభ్రంగా ఉంచుతుంది. ఫ్లష్ ట్యాంక్ లో వేసుకో, ఈజీ ఈజీ టాయిలెట్ క్లీనింగ్ యొక్క సబ్స్క్రిప్షన్ పెట్టుకో. రోజు ఉండేదానిపై ఎందుకని అడవాలి? రోజు యూజ్ చేయండి కాలిన్ గ్లాస్ మెటల్ మార్బుల్ కోసం. కాలిన్ ప్రతిదీ మెరుస్తుంది ప్రతిరోజు. లైజాల్ ఫినాల్ కంటే బెటర్ అవుతే గనక నా పేరు మార్చుకుంటాను. సరే టెస్ట్ చేద్దాం. జర్మ్స్ ని చంపడంలో లైజాల్ 10 రెట్లు బెటర్.
కానీ ఫినాల్ అయితే చవక. చవకనా? ఫినాల్ యొక్క మూడు మూతలతో పోల్చితే లైజాల్ కేవలం ఒక మూతే సరిపోతుంది. లైజాల్ ఇస్తుంది ఫినాల్ కంటే 10 రెట్లు బెటర్ క్లీనింగ్, చంపుతుంది 10 రెట్ల జర్మ్స్ ని, మరి పటేరి కేవలం 1%. అవ్వండి స్మార్ట్, చేయండి లైజాల్ స్టార్. మహా 13వ ఎట్ని ఒక్క నిమిషం, హలో పార్టీ మా ఇంట్లోనా? సరే రండి. ఫ్రెండ్స్ కి నో చెప్పలేకపోయారా? ఎలా చెప్పను, నా ఇల్లు ఆల్వేస్ రెడీ. మరి టాయిలెట్? అవును, బ్లీచ్ తో రుద్ది మరి శుభ్రం చేశాను, అందరూ వస్తూనే ఉంటారు. ఇదేనా ఐడియా చెప్తారా? కొత్త బెస్ట్ ఎవర్ హాపిక్, 10 రెట్లు మెరుగైన శుభ్రత, 5 నిమిషాలలో మెరిసిపోతుంది. ఇంకా బ్లీచ్ తో వచ్చే ఘాటైన వాసనకు బదులుగా ఎన్నో గంటలు పరిమళాలను వెదజల్లుతుంది. విద్యా నీ ఇల్లు వావ్, కొత్త బెస్ట్ ఎవర్ హాపిక్, ఇప్పుడు దీన్ని ప్రయత్నించలేదా? అయితే ఏం చేస్తున్నారు? ఉపేంద్ర రెడ్డి గారు, విద్యార్థుల్లో మేధో వికాసం పరిణతిని నిర్ణయించడానికి పరీక్షలు ఒక్కటే గీటరాయి అంటారా? అమెరికా, హాంకాంగ్, జపాన్, ఫిన్లాండ్ తో పాటు ఐరోపా దేశాలతో పోల్చుకున్నప్పుడు ఈ విషయంలో అసలు ఎక్కడున్నాం? అడిగారు ప్రపంచ టెస్ట్ చేస్తాం. దాంట్లో ఇప్పుడు 82 కంట్రీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. దాంట్లో పోయినసారి మనం 2009 లో మనం పార్టిసిపేట్ చేసాం. 15 ఏళ్ల పిల్లవాడు అంటే మన దగ్గర 10th క్లాస్ పిల్లలు పార్టిసిపేట్ కావాలి. దాంట్లో 3 సబ్జెక్టులు టెస్ట్ చేస్తాం. ఒకటేమో రీడింగ్, ఒక ప్యాసేజ్ కానీ ఒక 2-3 పేరాలు ఇస్తారు. అది చదివిన తర్వాత ఏమర్థమైందో సొంత మాటలలో రాయాలి. అది లాంగ్వేజ్కి, రీడింగ్ సంబంధించినటువంటి రీడింగు, రీడింగ్ కాంప్రహెన్షన్కి. తర్వాత మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్ ఉంది. దాంట్లో ఎక్కువగా అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎనలిటికల్ ఉంటాయి. జ్ఞాపకం చేసేది ఉండదు అక్కడ ఎక్కడ కూడా. అప్పుడు చేసినప్పుడు మనం 2009లో చేస్తే 73 కంట్రీలలో మనం కింది నుంచి వెళ్ళి 2వ పొజిషన్లో ఉన్నాం, 72nd. తర్వాత మనం ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. చాలా కంట్రీస్ అన్నారు ఇండియా ఇంత పెద్ద కంట్రీ, విశ్వగురువు అని చెప్పుకుంటున్నారు వీళ్ళు, మరి వీళ్ళు ఏంది పార్టిసిపేట్ గారు అని. మన బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక చాలా మంది విమర్శలు వస్తే ఏమన్నారంటే 21-22లో మళ్ళీ మేము పార్టిసిపేట్ చేస్తాం, కానీ గవర్నమెంట్ స్కూల్స్ కాదు, కేవలం కేంద్రీయ విద్యాలయాలు మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయని చెప్పారు. అప్పుడు 2001 తీరా ఎగ్జామ్ వచ్చే తర్వాత మన వాళ్ళు మళ్ళీ వెనక్కున్నారు, ఏమని కోవిడ్ వచ్చింది కాబట్టి మేము పార్టిసిపేట్ చేయలేము అని మనం వీళ్ళు విత్డ్రా అయ్యారు. మరి అన్ని కంట్రీస్ 82 కంట్రీస్ అయినాయి. అప్పుడు 73 ఉండే కానీ ఇప్పుడు 21-22 82 కంట్రీస్ ఉన్నాయి. దాంట్లో మళ్ళీ విత్డ్రా అయినాం. అంటే ఎక్కడ కూడా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి మనం ఉండట్లేదు. ద బేసిక్ ప్రాబ్లం ఏంటంటే చదువు అంటే జ్ఞాపకం కాదు, చదువు అంటే మెమొరైజేషన్ చేసిన కాదు, చదువు అంటే క్వశ్చన్ కాదు, చదువు అంటే అవగాహన, చదువు అంటే అవగాహన సొంత మాటల్లో వ్యక్తీకరించటం, చదువు అంటే కాగ్నిటివ్గా ఆలోచించి ఒక రీజనింగ్, ఒక ఎనలైటికల్గా మనదైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తీకరించటం. ఆ వ్యక్తీకరించాలంటే భాష కావాలి ఫస్ట్. మన దగ్గర బేసిక్ ప్రాబ్లం ఏంటంటే మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ ఏ స్కూళ్ళల్లో కానీ భాష ప్రాబ్లం. చిల్డ్రన్ కెనాట్ కాంప్రహెండ్, కెనాట్ ఎక్స్ప్రెస్ ఆన్ దేర్, ఎందుకంటే జ్ఞాపకం చేసి ఉన్నది ఉన్నట్టుగా రాయాలనేటువంటి దాంట్లో పిల్లలు దే డోంట్ హ్యావ్ ద ఫౌండేషన్ స్కిల్స్ ఆఫ్ రీడింగ్ కాంప్రహెన్షన్ రైటింగ్. ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత ఇంగ్లీష్ అసలే రాదు, తెలుగు కూడా పోయింది. ఇప్పుడు ఫిన్లాండ్ కానీ ఇప్పుడు వచ్చిన ఫస్ట్ కంట్రీలో ఇప్పుడు 22లో సింగపూర్ ఫస్ట్ వచ్చింది, తర్వాత చైనా వచ్చింది, తర్వాత నెక్స్ట్ కొరియా వచ్చింది, తర్వాత కెనడా ఉంది, ఇరానియన్ కంట్రీస్ కూడా ఉన్నాయి. చాలా వరకు మనం ఎక్స్పెక్ట్ చేయని కంట్రీస్, వెనిజులా కంట్రీస్ ఉన్నాయి దాంట్లో. అంటే ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయలేదు మనం. అంటే దాదాపు 15 ఏళ్లకెళ్ళి స్టేట్ సర్వీస్ కానీ సెంట్రల్ సర్వీస్ కానీ పదే పదే హెచ్చరిస్తున్నాయి, వీఆర్ వెరీ వీక్ ఇన్ ఫౌండేషన్ స్కిల్స్, పిల్లల్లో ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ లేవు అన్నా కూడా ఇది ఒక ప్రయారిటైజ్డ్ సబ్జెక్టే కాదు గవర్నమెంట్కి. పోయినసారి తెలంగాణ ఎక్కడ ఉందండి? 36 స్టేట్లో 35 స్టేట్లో ఉంది. అది ఎంత ఇన్సల్టింగ్ ఫర్ అస్ అర్థం కాదు. ఈ పిల్లలు ఏ కంట్రీని డెవలప్ చేస్తారు? స్టేట్ సర్వీసే చెప్తున్నాయి 60% కెనాట్ రీడ్ ఫ్లూయెంట్లీ. ఇంకా రీడ్ లాంగ్వేజ్ ఈజ్ బేస్ కదండి కమ్యూనికేషన్ ఎక్స్ప్రెస్ చేయాలంటే. అవునండి. కాబట్టి మిగతా కంట్రీలు అందరూ కూడా ఏంటంటే ఎక్స్టర్నల్ ఎగ్జామ్, ఇప్పుడు ఫిన్లాండ్ కనుక తీసుకున్నా, మీరు సింగపూర్ కూడా తీసుకున్నా కూడా ఏంటంటే ఫార్మేటివ్ ఎగ్జామ్స్ అనమాట. ఇదంటే స్కూల్ బేస్డ్ ఎగ్జామ్స్ చాలా స్ట్రాంగ్గా చేస్తారు వాళ్ళు. అంటే టీచరే కండక్ట్ చేస్తాడు, టీచరే టెస్ట్ పేపర్ ప్రిపేర్ చేసుకుంటారు, వాళ్ళంతా వాళ్ళు చేసుకుంటారు అనమాట. అంటే కరికులం సిలబస్ కొన్ని ఆబ్జెక్టివ్స్ పెట్టుకుంటారు, టీచర్ దగ్గర ఆ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, ఆ ఆబ్జెక్టివ్స్ ప్రకారంగా టెస్ట్ కండక్ట్ చేసుకుంటారు. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అంటే అక్కడ ఒక అకౌంటబిలిటీ కూడా ఉంది. అక్కడ మన దగ్గర పద్దాంక అకౌంటబిలిటీ లేదు. పిల్లలకు చదువు వస్తుందా మనం తెలుసుకోం, చదువు వస్తలేదా మనం తెలుసుకోవట్లేదు. అంటే గవర్నెన్స్ లోపం ఇది. నేను టీచర్లది ఇదని అంటలేదు. ఒక సిస్టమ్ పెట్టుకున్నప్పుడు వెల్ఫేర్ గవర్నమెంట్లో అది బాధ్యత మనం ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటటువంటి దాంట్లో అత్యంత దయనీయంగా ఉంది క్వాలిటీ అయితే. ఇట్ ఈస్ ఏ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ అని చెప్పొచ్చు మనం. ఎవరికి ఇది అర్థమైతలేదు. గవర్నమెంట్ ఫస్ట్ ప్రయారిటైజ్డ్ ఐటమ్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటేనే హైయర్ ఎడ్యుకేషన్ వస్తాయి. మూడు నూతన నేర చట్టాలకు గతేడాది డిసెంబర్ 22న పార్లమెంట్ ఆమోదం తెలపగా
ప్రభావవంతమైన ముఖ్యమంత్రిగా ఎదిగిన పిల్లల ఎగ్జామినేషన్ ప్రిపరేషన్, సో వాళ్ళని కూర్చోబెట్టాలి, వాళ్ళని చదివించాలి, ఇదొకటే టార్గెట్. చాలా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ డేటా ప్రకారంగా ఏంటంటే ఇంటర్నల్ దాని మూలంగా వీళ్ళ మీద సరైన మంచి అభిప్రాయం ఉండకపోవచ్చు, యాక్షన్స్ తీసుకోవచ్చు, ఇవన్నీ కారణాల మూలంగా అక్కడ హెల్ప్ అనేది దొరకట్లేదు. సో బయటకు వస్తారు, బయటకు ఎంత మంది వస్తున్నారు, ఎంత మంది నిజంగా ఓపెన్ అప్ అవుతున్నారు, వాళ్ళకి ఎంత మంది సపోర్ట్ పేరెంట్స్ ఇస్తున్నారు, ఇది ఒక ఆస్పెక్ట్. సో ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఇచ్చే అంత టైం లో కనీసం ఒక్క గంట ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఎందుకు ప్రిపేర్ అవుతున్నాము, మార్క్స్ కోసం కాదు, ఈ రిజల్ట్ బట్టి ఎవరు వీళ్ళని ఎక్కడ సమాజం నుంచి వెలివేయరు, ఏది కాదు అనే అష్యూరెన్స్ తో పాటు ఎలా చదువుకోవాలి, ఎందుకు చదువుకోవాలి అనే అవగాహన ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో ఒకసారి, మళ్ళీ ఎగ్జామ్స్ కి ముందర ఒకసారి కనుక నిజంగా ఇవ్వగలిగితే పిల్లల్లో ఆ కాన్ఫిడెన్స్ ఒక ఫ్యాకల్టీనే నింపగలుగుతారు. ఎందుకంటే ఇంట్లో మదర్ ఒక టీచర్ అయినా కూడా జీవితాంతం పిల్లలకి ఆ ధైర్యాన్ని నింపేది ఒక్క టీచర్ మాత్రమే. సో ఆ టీచర్ ఇలాంటి ధైర్యాన్ని పిల్లల్లో నింపగలిగితే ఒక 75% అన్నా ఈజీగా థింగ్స్ విల్ గెట్ బెటర్ అనేది నా బలీయమైన విశ్వాసం అండి. ఉపేందర్ రెడ్డి గారు, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలిలో ఎంతో కాలం పాటు మీరు పనిచేశారండి. ఆ క్రమంలో ప్రస్తుతం ఉన్న పరీక్షల విధానంలో మీరు ఏ లోపాలు గుర్తించారు, ప్రభుత్వాలు ఇంకా దృష్టి పెట్టి సరిదిద్దాల్సిన అంశాలు ఏమిటండి? మేము ఎస్ఏఆర్లో ఉన్నప్పుడు ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం 2014లో. గవర్నమెంట్ ఒక జీవో కూడా ఇష్యూ చేసింది. దాంట్లో ఏమనంటే దాదాపు ఒక 20% ఫార్మేటివ్ ఎగ్జామ్స్ ఉండాలి, అంటే లెర్నింగ్ అనేది ప్రాజెక్ట్ రూపంలో జరగాలి, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. పిల్లవారు ఒక ఎక్స్పీరియన్స్గా ఒక ప్రాజెక్ట్ చేస్తే దాని అండర్స్టాండ్ అవుతుంది కాబట్టి ఈజీగా ఆన్సర్స్ రాయగలరు అనేటటువంటి. తర్వాత ఎగ్జామినేషన్ రిఫార్మ్స్లో ఇంకోటి కూడా ఏం పెట్టామంటే రీడింగ్ అనేది, రీడింగ్ కాంప్రిహెన్షన్ లేదు కాబట్టి పిల్లలు లైబ్రరీ బుక్స్ చదవాలి, చదివిన దాని మీద ఒక చిన్న రివ్యూ మాట్లాడటం చేయాలి. కాబట్టి ఎక్స్పోజర్ టు రీడింగ్, ఏ సమాజాలు అయితే రీడింగ్లో ఎఫెక్టివ్ ఉంటారు. ఇప్పుడు మీరు చూడండి, యుఎస్ అన్ని సబ్జెక్టులలో, మన దగ్గర లాంగ్వేజ్ ఈజ్ ఎ సబ్జెక్ట్, అదర్ కంట్రీస్లో రీడింగ్ ఈజ్ ఎ సబ్జెక్ట్. ఒక 4th, 3rd క్లాస్ పిల్లలు ఒక 2-3 బుక్స్ ఇస్తారు, 2 రోజులు సెలవు వచ్చిందంటే బుక్స్ చదివి సొంతంగా ఇంటర్ప్రిటేషన్ రాయాలి, సమరీ రాయాలి. మన దగ్గర ఇప్పుడు రాసే విధానమే లేదు. ఆ విధానం మేము ప్రవేశపెట్టినాం రిఫార్మ్స్లో. ప్రాజెక్ట్ బేస్డ్ అన్నాం, ఎక్స్పెరిమెంటేషన్ అన్నాం, ఇవి ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు. ప్రాజెక్ట్ అంటే కూడా చూసి రాస్తారు, ప్రాజెక్ట్ అంటే డౌన్లోడ్ చేస్తారు యాక్చువల్గా. ఇంకోటి ఏం పెట్టామంటే పాఠమనుకున్నటువంటి ప్రశ్నలకు చదువుకొని సొంతంగా అవగాహన చేసుకొని సొంతంగా రాయాలని దానికి కూడా ఫార్మేటివ్లు పెట్టాం. ఆ ఫార్మేటివ్ ఎగ్జామ్స్ అనేది అది లేనే లేదు. మళ్ళీ గైడ్లు వచ్చినాయి, గవర్నమెంట్ జీవో ఇచ్చింది, ఏమని గైడ్లు యూజ్ చేయొద్దు, పిల్లలు సొంతంగా రాయాలే, కాపీ కొట్టొద్దు అనేటటువంటి. మరి అక్కడ అన్ని స్కూల్లో ఇప్పుడు గైడ్లు ఉన్నాయి, ఏ స్కూల్ పోయినా గైడ్లు ఉంటాయి. మనం సాక్షాత్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది దాని మీద. ఇంకోటి ఏంటంటే బేసికల్గా హోంవర్క్ కూడా మన దగ్గర ఏంటంటే పిల్లలు వేరే అదర్ కంట్రీస్లలో మనం చూస్తే పిల్లలు ఎక్కువ సమయం ఇంటికి వచ్చిన తర్వాత దే స్పెండ్ మోర్ టైమ్ ఆన్ రీడింగ్. మన దగ్గరకు వచ్చినట్టయితే పెద్ద లోపం ఏంటంటే హోంవర్క్, గంటలు గంటలు రాస్తారు పిల్లలు, ఆదివారం రాస్తారు, శనివారం రాస్తారు, ఈవినింగ్ రాస్తారు. వాళ్ళకి పాపం ఫ్యామిలీ టైం కూడా ఉండట్లేదు. ఎప్పుడన్నా స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ రాకుండా కూడా హోంవర్క్, అది కూడా ఏంటంటే కాపీయింగ్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్స్, గైడ్ టీచర్, దానివల్ల ఇసుమంతా కూడా ప్రయోజనం లేదు. అసలు యాక్చువల్గా పిల్లలకు ఎక్కువగా రీడింగ్ మనం ఎక్స్పోజర్ చేయాలి, రీడింగ్ హ్యాబిట్స్ రావాలి. టీచర్లకు కూడా రీడింగ్ రెఫరెన్సింగ్ హ్యాబిట్ ఉండి టీచర్లకు చదివే అలవాట్లు ఉంటే పిల్లలకు ఆటోమేటిక్ వస్తుంది అలవాటు. కాబట్టి ఈ మధ్య సమాజంలోనే రీడింగ్ హ్యాబిట్స్ అనేవి తగ్గిపోయినాయి. సో ముఖ్యమైన లోపం ఏంటంటే 10th క్లాస్ దాకా మనం ఏ పరీక్షలు చేయకుండా వాటి రాసినా రాయకున్నా కూడా మనం పాస్ చేసుకుంటూ, రాసినా రాయకున్నా మనం మార్కులు ఇచ్చుకుంటూ 9th క్లాస్ దాకా ప్రెషర్ లేకుండా మనం పంపించి
టెన్త్ క్లాస్ ఎట్ ఏ టైం పబ్లిక్ ఎగ్జామ్ అంటే పెద్ద ప్రెషర్ క్రియేట్ చేస్తారు, ఇన్ని మార్కులు రావాలి, ఇట్లా రావాలి, రోజు పరీక్ష పెట్టి. కాబట్టి పెద్ద లోపం ఎక్కడుందని అంటే సిక్స్త్ నుంచి మనం మనకు లెర్నింగ్ అవుట్కమ్స్ ఉన్నాయి. ఫిఫ్త్ క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లవాడు బేసికల్గా ఏదైనా టెక్స్ట్ ఇస్తే చదవాలి, ఏముందో మాట్లాడగలగాలి, సొంతంగా రెండు పేర్లు రాయగలగాలి. దీని అర్థం బేసిక్ లెర్నింగ్ అవుట్కమ్స్ అవి ఫిఫ్త్ కాదు సిక్స్త్ సెవెంత్లో కూడా రావట్లేదు కదండి. ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏంది? ఫౌండేషన్ లెర్నింగ్ మ్యాథ్స్ కావచ్చు లాంగ్వేజ్ కావచ్చు, ఎక్కడ ఇన్ష్యూర్ చేస్తున్నాం మనం? బేసిక్ లోపం అది. పిల్లవాళ్ళకు ఫౌండేషన్ లేకుంటేనే పై తరగతులు పై తరగతులకు పోతున్నారు. టెన్త్ క్లాస్లో కూడా ఏదో రకంగా 95% రిజల్ట్ తెస్తున్నాం మనం, 95% తెస్తున్నాం. ఇంకా కొంత 5-10% సప్లిమెంటరీలో మళ్ళీ పాస్ అవుతారు. ఎవరిని చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఒకప్పుడు మనం 2017లో మేము ఇది పెట్టాం, ఏది సీసీటీవీలు పెట్టాం జిల్లాకు ఒక్కొక్క సెంటర్లో ఎగ్జామ్ టెన్త్ క్లాస్లో. అప్పుడు రిజల్ట్ తీ సీసీటీవీలు పెట్టినప్పుడు 16 నుంచి 25 దాకానే వచ్చింది రిజల్ట్, 16% నుంచి 25% ఇజన్ డేట్. మిగతా అన్ని స్కూళ్ళల్లో 90% 95% వచ్చింది. అంటే అర్థమైంది ద వే హౌ వి కండక్ట్ ద ఎగ్జామినేషన్. అరే కాంపిటీషన్, ఏ జిల్లా ఫస్ట్ వచ్చింది, ఫస్ట్ రావాలని కలెక్టర్లు చెప్తారు, ఫస్ట్ రావాలని డీఓలు చెప్తారు, ఏం చేస్తారు టీచర్లు? ఇంకా ఫస్ట్ రావాలి ఫస్ట్ రావాలంటే మొత్తం వదిలేసి టెన్త్ క్లాస్లో చూస్తారండి. నాకు అర్థం కాదు కానీ ఫిఫ్త్ క్లాస్ ఎప్పటికప్పుడు ఎందుకు లెవెల్స్ చెక్ చేయరు? అకౌంటబిలిటీ ఎవరు? పేరెంట్స్ నిజంగానే ఒక డిమాండ్ ఉంది ఇప్పుడు మా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ కావాలని. పిల్లలు ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకట్టలేరు పేరెంట్స్. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు, ఫీజులు కడుతున్నారు. కొంత కొంది బీద ఫ్యామిలీస్ అయితే 50% దే ఆర్ స్పెండింగ్ టువర్డ్స్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్. అంత డిమాండ్ ఉంది. అటువంటి డిమాండ్లో మనం ఏం చేస్తున్నాం అండి? నాకు అర్థం కాదు కానీ వాళ్ళకి అకౌంటబిలిటీ లేదు. ఒక క్లాస్ తర్వాత ఒక క్లాస్ వెళ్తూనే ఉంటారు. టెన్త్లో కూడా మనం ఏదో రకంగా పాస్ అవుతుండ్రు, ఇంటర్మీడియట్లు ఎక్కడో ఉండి ఏదో ఒక చిన్న చిన్న జాబులు చేసుకుంటారు. అంటే స్కిల్ లేదు, నైపుణ్యాలు లేవు, ఒక కాన్ఫిడెన్స్ లేదు. ఈ 10 ఏళ్ళు స్కూల్కి వచ్చి కూర్చున్నారు కదా, వేరే పని కూడా నేర్చుకోలేదు వాళ్ళు. బయట ఉంటే ఇంకా వేరే పని అనే నేర్చుకునే వాళ్ళు స్కూల్కి 9 నుంచి వెళ్ళి అంటే రీడింగ్ ఫ్లూయెన్సీ రైటింగ్ బేసిక్ థింగ్స్ ఏ లేకుండా వాడు క్లాస్కి వచ్చి వాడు కనెక్ట్ కూడా కాదు. సింపుల్గా దే ఆర్ సిట్టింగ్ ఐడిలీ ఇన్ ద క్లాస్ రూమ్. దే నెవర్ గెట్ ఎనీ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దేర్ డైలీ కమింగ్ టు ద క్లాస్ రూమ్ అండ్ సిట్టింగ్ అవర్స్ టుగెదర్. అది కూడా ఒక గ్రేట్ పనిష్మెంట్. కాబట్టి చాలా ఒక్క లోపం అని కాదు, ఒక దిస్ ఇస్ అన్ ఎమర్జెన్సీ. గవర్నమెంట్ ఒక కమిషన్ వేసి ఒక కమిటీ వేసి ఎక్స్పర్ట్లను పెట్టి ఒక ప్రయారిటైజ్డ్ ఐటెం తీసుకుంటే తప్ప, ఇరిగేషన్ ఐటెం కాదు లేకుంటే ఇంకా వేరే వేరే వెల్ఫేర్ మీద కాదు, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ అని అంటే, ఎస్పెషల్లీ స్కూల్ ఎడ్యుకేషన్. లాట్ ఆఫ్ పొలిటికల్ విల్ ఈజ్ రిక్వైర్డ్ అనేది, ఏది బ్యూరోక్రటిక్ విల్ కాదు, పొలిటికల్ విల్ ఈజ్ రిక్వైర్డ్, దెన్ ఓన్లీ ఇట్ విల్ బి పాసిబుల్. అర్చన గారు, చదువుల ప్రాథమిక లక్ష్యం విద్యార్థుల మనోవికాసం, సృజనాత్మకత, అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ పెంచడం, ఆ విషయంలో ప్రస్తుతం అటు అధ్యాపకులు ఇటు తల్లిదండ్రులు ఇద్దరూ ఏం చేస్తే ఒత్తిళ్లను దూరం చేసే ఆశించిన లక్ష్యాలు చేరుకోవచ్చు? ఇందులో ఫస్ట్ మనం పేరెంట్స్ గురించే మాట్లాడుకుందాం. ఎందుకంటే పిల్లలు ఎందులో చదవాలి అని డిసైడ్ చేసేది పేరెంట్సే, పిల్లలు ఏం చదవాలి అని చాలా మంది పేరెంట్స్ కూడా దాన్ని కూడా డిసైడ్ చేస్తున్నారు. సో ఈ టెన్త్ కి ఇంటర్ కి వచ్చాక పేరెంట్స్ పిల్లలతో మాట్లాడడం కాకుండా రైట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్ పిల్లలు ఏం చేయాలనుకుంటున్నారు, సో వాళ్ళని వదిలేయాలి ఫ్రీగా. అప్పుడు అసలు వాళ్ళని నిజంగా ఈ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్ ఎంత ఉంది, వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళ కెపాసిటీ ఏంటి అనేది మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళ డైరెక్షన్ మనం డిసైడ్ చేయగలుగుతాం. రెండోది, వాళ్ళని స్కూల్లో కానీ కాలేజ్లో కానీ వేసేటప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయగలిగే ఏదైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉంటుందో అలాంటి దాంట్లో వేస్తే అప్పుడు నిజంగా మీరు జీవితంలో వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా బతకగలిగే కెపాసిటీని వాళ్ళకి ఇవ్వబోతున్నారు. అలా కాకుండా కేవలం ఏ మార్కులు అయితే బాగా వస్తాయని, కేవలం యాడ్స్ చూసో ఇంకోటి చూసో మార్కుల కోసమే కనుక పిల్లాన్ని వేస్తే మార్కులు ఒకటే వస్తాయి. తర్వాత ఏ బస్సు ఎక్కాలో తెలియదు, ఎక్కడికైనా వెళ్తే ఏం కొనాలో తెలియదు, రేపు పొద్దున ఒక కంపెనీలో చేరితే ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వస్తే ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లల్ని వదలడం కొంతవరకు ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, వాళ్ళని ఎక్కడ చేర్పిస్తున్నామో అలాంటి ఎన్విరాన్మెంట్ ఎలాంటిది అనేది సెకండ్ ఇంపార్టెంట్. థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎంత ఇవాళ రేపు అందరు వర్కింగ్ అండి, ఐ అగ్రీ, అందరికి టైంలు ఉండట్లేదు, ప్రతి వాళ్ళు స్ట్రెస్ తీసుకుంటున్నారు. కానీ పిల్లలు మన ఫస్ట్ బాధ్యత, మనం ఎంత కష్టపడ్డా ఏం చేసినా కూడా వాళ్ళు బాగుండాలని. కాబట్టి వాళ్ళతోటి కనీసం ఒక 10 నిమిషాలు గడిపితే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అని తెలుస్తుంది. రోజుకి ఒక 10 నిమిషాలు అనేది కష్టమైన సమయం కాదు.
ఇంట్లో మీరు వాళ్ళని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడగక్కర్లేదు, లేకపోతే వాళ్ళు ఏం చదువుతున్నారు అని పుస్తకాలు తెరిచి చూడమని కాదు. కానీ ఆ 10 నిమిషాల్లో కనీసం స్కూల్ ఎలా ఉంది, ఏం చదువుతున్నారు, లేకపోతే కాలేజ్ లో ఏం చెప్తారు, అప్పుడు వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళ సీరియస్నెస్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, లేకపోతే స్ట్రెస్ తీసుకునే మైండ్ యాటిట్యూడ్ ఉందా అని అవగాహన ఎప్పుడైతే పేరెంట్కి వస్తుందో, మీరు వాళ్ళ పట్ల శ్రద్ధ పెట్టడం, లేకపోతే వాళ్ళని ఇంకా ఎన్రిచ్ చేయడానికి మీరు ఏం యాడ్ చేయొచ్చు అనేది తెలియడం. ఫ్యాకల్టీ కూడా మనం ఇందాక మాట్లాడుకున్నట్టే ఎస్ మెంటరింగ్. హలో చెప్పండి చెప్పండి అర్చన గారు. హలో ఇందాక మాట్లాడుకున్నట్టే ఫ్యాకల్టీ కూడా లెర్నింగ్ మీద, హ్యాబిట్స్ ఫ్రేమింగ్ మీద, అలాగే కూడా ఒక మెంటరింగ్ సిస్టమ్ అనేది కనుక ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో డెవలప్ చేయగలిగితే, మెంటరింగ్ అంటే ఏంటంటే ప్రతి టీచర్కి ఒక 60 మందో 40 మందో స్టూడెంట్స్ ఉంటే ప్రతి స్టూడెంట్ని అడ్రస్ చేయడం నిజంగానే డిఫికల్ట్ పార్ట్. కానీ మెంటరింగ్లో కనీసం 10 పిల్లలకి ఒక మెంటార్ కింద పెడితే వాళ్ళ బాగోగులు చూడడం అధ్యాపకులకు కూడా చాలా ఈజీ అవుతుంది. సో అలాంటి సందర్భంలో వాళ్ళు వీళ్ళ వెల్బియం గురించి, ఎమోషనల్ స్టేట్ గురించి ఇవన్నీ పట్టించుకోవడం, వాళ్ళు ఎలా చదువుకోవాలి, ఎలా మంచి అభివృద్ధిలోకి రావాలి గైడ్ చేయడం కూడా ఈజీ అవుతుంది. అయితే అల్టిమేట్ గా నేను చెప్పదలుచుకుంది ఒక విషయం ఏంటంటే, ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్ ఆఫ్ చైల్డ్, పేరెంట్ అండ్ టీచర్. ఈ ముగ్గురు కలిస్తేనే ఈ పిల్లల భవిష్యత్తుకి మనం ఏదైనా కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం. కానీ టీచర్ కంప్లీట్ గా పేరెంట్ దనో, పేరెంట్ కంప్లీట్ గా టీచర్ దనో, లేకపోతే వీళ్ళిద్దరు కలిసి పిల్లాడు నువ్వు పెరుగుతున్నావు నీ అంతటి నువ్వే చూసుకోవాలని అంతా కూడా ఆ సక్సెస్ అనేది చైల్డ్ కి రాదు. రాకపోగా వాళ్ళు స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్స్ లోకి వెళ్తారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని, తల్లిదండ్రుల దృష్టి కోణంలో కూడా మార్పులు రావాలని నిపుణులు చెప్తున్నారు. ఇది నేటి ప్రతిజ్ఞ. అమ్మ మనల్ని లోకంలో ఉన్న చెడు నుంచి రక్షిస్తుంది. ఈశ్వరీ బాయి గారు ఏ స్ఫూర్తితో పనిచేసిండ్రో ఆ స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేసిన అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు మిత్రులారా. ఈ రోజుల్లోనే చదువుకున్న ఈ యుగంలోనే రాజకీయాలలో మహిళలు రాణించాలంటే చాలా కష్టమైన పరిస్థితులు. కానీ ఆ రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా ఈశ్వరీబాయి గారు తెలంగాణ ప్రాంతంలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తనదైన ప్రత్యేక ముద్రను రాజకీయాలలో ఏర్పాటు చేయడమే కాకుండా ఆనాడు తెలంగాణ తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా వారు ప్రత్యేకమైన పాత్రను పోషించారు. వారు రాజకీయాలలో రాణిస్తూనే శ్రీమతి గీతారెడ్డి గారిని ఒక మంచి డాక్టర్గా న్యాయస్థానాల్లో మోపారు. సూర్యాపేట జిల్లా కోదాడలో 4 కోర్టు కాంప్లెక్స్ భవనాలకు అత్యున్నతమైన గౌరవము ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం సబ్ కోర్టు, 2వ అదనపు కోర్టు సేవలను డాక్టర్ గారిని మనందరం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకు అనంటే గీతక్క రాజకీయాలలో ఎదగాలని వారికి పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించి హాస్పిటల్ రన్ చేయడం నుంచి మొదలు పెడితే నైతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వారు అండగా నిలబడి, మనం చాలా సందర్భాల్లో పెద్దలు చెప్తారు ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందని, కానీ ఇక్కడ స్టోరీ కొంచెం రివర్స్లో ఉన్నది. గీతక్క ప్రతి అడుగులో, ప్రతి విజయంలో డాక్టర్ గారి స్ఫూర్తి, డాక్టర్ గారి సహకారం ఉంది. మనందరం కూడా వారిని మనస్ఫూర్తిగా అభినందించాలి. గీతక్క ఒక మాట చెప్పిండ్రు, ఎన్నో కార్యక్రమాలు ఉండి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చిండ్రు అని. ఇది నేను బరువుగా భావించను, బాధ్యతగా భావిస్తాను. గీతక్క నేను ఎప్పుడు కూడా ముందు నుంచి వారికి చెప్పిన, సొంతంగా మనకు ఒక అక్క ఉంటే ఎట్లా ఉండాలని మనం కోరుకుంటామో డాక్టర్ గీతారెడ్డి గారు అట్లుంటారు. ఏ విషయంలో ఉన్నా కూడా వారు పార్టీని నడిపే విషయంలో కానీ, ఆందోళన కార్యక్రమాలు తీసుకున్నప్పుడు కానీ, నేను పిసిసి అధ్యక్షుడిగా చిన్న వయసులో ఉన్న వారు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అందరికంటే చాలా బెటర్ పర్ఫామ్ చేసి 100కి 100% మార్కులు తెచ్చుకున్నది గీతారెడ్డి గారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు లేదా 10 ఉమ్మడి జిల్లాలకు కార్యనిర్వాహక అధ్యక్షులను బాధ్యతలుగా వేస్తే దేశంలోనే అత్యధికంగా డిజిటల్ మెంబర్షిప్ ఎవరైనా చేపించిండ్రు అనంటే నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్న
గీతారెడ్డి గారు అత్యధికంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేసిండ్రు. వారందరి సహకారంతో, వారి కృషితోని దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి 45 లక్షల డిజిటల్ సభ్యత్వాలు చేసి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీలో నిలబడ్డది. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు ఎప్పుడు మారుతున్నారో, ఎవరు ఎప్పుడు ఫిరాయిస్తున్నారో, ఎవరు పొద్దున్నోళ్ళు సాయంత్రం ఉంటారో, సాయంత్రం సభలో ఉన్నోళ్ళు తెల్లారేకల్లా ఎక్కడ తేలుతారో తెలియని పరిస్థితిలో గీతక్క కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని తనకు ఒక్కొక్కసారి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా పక్కన పెట్టి బై రోడ్డు నల్గొండ పోయి కార్యక్రమాలు చూసుకొని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో పార్టీ ఆందోళన కార్యక్రమాలే, సభ్యత్వ కార్యక్రమాలు కానీ, పర్యవేక్షణ కానీ వారు చాలా క్షుణ్ణంగా వారు పనిచేయడంతో ఈరోజు నల్గొండ జిల్లాలో 12లో 11 శాసనసభ నియోజకవర్గాలు ఏ శాసనసభ కూడా 50,000 తక్కువ మెజారిటీతో గెలవలేదు. ఇవాళ తెలంగాణలో అత్యధిక మెజారిటీతోని అత్యధిక సీట్లు గెలిచిన జిల్లా నల్గొండ జిల్లా. కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా గీతక్క జిల్లాకు ఇన్ఛార్జిగా పనిచేసిండ్రు. వారు వారి యొక్క విధానాలు, నిర్ణయాలు మాకు వారి సీనియారిటీ కూడా ఎంతో ఉపయోగపడ్డది. ఎందుకంటే కొన్నిసార్లు వేదిక మీద కూర్చున్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా మా వయసో లేకపోతే పరిస్థితిలో కొంతమందికి ఆమోదించడానికి ఇష్టం లేనప్పుడు ఇట్లాంటి సీనియర్ లీడర్స్ మా పక్క నుండి కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆ నిండుదనం ఆ వేదికకు వచ్చేది. నిజంగా ఈరోజు వారు మంత్రివర్గంలో లేకపోవడం అనేది ఒక లోటు. గీతక్క లాంటి వాళ్ళు ఆ మంత్రివర్గంలో ఉంటే తప్పకుండా ఆ మంత్రివర్గానికి, తెలంగాణ రాష్ట్రానికి గౌరవం పెరిగి ఉండేది. వారు శాసనసభ్యురాలుగా, మంత్రిగా, కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా, కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా, ఈశ్వరీబాయి కుమార్తెగా వారు జీవితంలో ఎక్కడా ఏ లోటు లేకుండా, ఏ గౌరవం తగ్గకుండా ఇక్కడి వరకు రాణించిండ్రు. వారు ఈరోజు రాజకీయాలలోకి వచ్చిండ్రు అంటే ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఎన్ఆర్ఐస్ని రాజకీయాలకు రావాలని ఆహ్వానిస్తే రాజీవ్ గాంధీ గారు పిలుపు మేరకు రాజకీయాలకు వచ్చి దాదాపుగా ఈ 40 సంవత్సరాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజా జీవితంలో వారు ఉన్నారు. వారు పిలిచినప్పుడు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు వస్తున్నా తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరయ్యి గీతక్కతో ఈ సంతోషమైన క్షణాలు పంచుకోవాలని ప్రత్యేకంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎప్పటికీ ఎప్పుడు గీతక్క మా అక్కనే, మా పెద్దక్క, మంచికి చెడ్డకు అన్నిటికీ ఆ కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా వారి సోదరుడుగా నేను అండగా నిలబడతాను. గీతక్కకు సోనియా గాంధీ గారి దగ్గర కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎప్పుడు నేను శ్రీమతి సోనియా గాంధీ గారిని కలిసినా కూడా హవిజ్ డాక్టర్ గీత అని మేడం అడుగుతుంటారు. గాంధీ కుటుంబానికి వారు అత్యంత సన్నిహితులు. వారి అన్ని విషయాలలో పార్టీ అండగా నిలబడుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. నాకు ఏఐసిసి అధ్యక్షుడిని రిసీవ్ చేసుకునే పని ఉన్నా మా మంత్రులను ఇక్కడనే ఉండి ఈ కార్యక్రమాలను పర్యవేక్షించి ప్రతి నిమిషం గీతక్కకు అండగా నిలబడాలని ఈశ్వరీబాయి గారి అభిమానులకు, గీతక్క అభిమానుల అందరికీ నాది ఒకటే మాట, నేను గీతక్క కుటుంబ సభ్యుడిగా, తమ్ముడిగా నా బాధ్యతలు తప్పకుండా నెరవేరుస్తా. ఏ అవకాశం ఉన్నా, ఏ సందర్భం వచ్చినా ఆ కుటుంబానికి పార్టీ అండగా నిలబడుతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర కుటుంబ పెద్ద, మరి ఇప్పుడు ఈశ్వరీబాయి గారు గీతారెడ్డి గారి కుటుంబంలో ఒకరు అన్నారు. వారి ఆత్మీయ సందేశానికి ధన్యవాదాలతో ఇప్పుడు డాక్టర్ గీతారెడ్డి గారు ఆత్మీయంగా అందజేస్తున్న ప్రేమపూర్వక సన్మానం. డాక్టర్ రామచంద్ర రెడ్డి గారు రగలత రెండు వేదికపై తెలంగాణలో
ప్రజాపాలన ప్రారంభం అయిన రోజు నుంచి ప్రతిరోజు ప్రజోపయోగకరమైన ఆలోచనతో ఆచరణతో కార్యక్రమాల రూపకల్పనతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్పర్సన్ మాజీ మంత్రివర్యులు డాక్టర్ జె గీతారెడ్డి గారు సన్మానిస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవనీయులైన మంత్రివర్యులకు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి, ఇతర పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు. అదిగో ముఖ్యమంత్రి గారి పట్ల ఎంతో ప్రేమతో వారు స్వయంగా గీసిన ఒక వర్ణ చిత్రాన్ని అందచేస్తున్నారు. జూపల్లి కృష్ణారావు గారు సభాధ్యక్షులు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎక్సైజ్ స్పోర్ట్స్ కల్చర్ అండ్ టూరిజం సభాధ్యక్షులు కృష్ణారావు గారు, ఆ బృందం చేత ముఖ్యమంత్రి గారికి ఈ కలర్ఫుల్ మెమెంటో అందజేస్తున్నారు. కాంగ్రెస్ రూపాయలకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరికి 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలన్న శ్రవణ్ లేదంటే అంకుశంలా వెంటాడతామని వ్యాఖ్యానించారు. ఈశ్వరీబాయి గారి జీవన రేఖలో చాలా అంశాలు పెద్దలు మంత్రుల నోట ఇతర పెద్దలు వినబోతున్నాం. రూపాయలకే సిలిండర్ ఇవ్వాలన్న కార్డులు ఉంటే కేవలం 40 లక్షల మందికి మాత్రమే 500 రూపాయలకు వెంటాడతామని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి గారు, ఆనరబుల్ సీఎం గారు గడియారంతో పోటీ పడుతూ సాగుతూ ఉన్నారు. గడియారంతో పోటీ పడుతూ సాగుతూ అనేక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న ముఖ్యమంత్రి గారు తమ అమూల్య సమయాన్ని అందజేసిన సందర్భాన్ని హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతూ ఇప్పుడు ఐ రిక్వెస్ట్ అవర్ టెక్నికల్ టీమ్ టు ప్లే ద మూవీ. ఇందాక సినిమా ఎక్కడ ఆపామో అక్కడ దాన్ని కంటిన్యూ చేయండి. మళ్ళీ మంత్రులు వేదికపైకి వస్తారు, వాళ్ళు వచ్చేదాకా సినిమాను కంటిన్యూ చేయవలసిన కోరుతున్నాం. సినిమా
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఈ నెల 27న జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి పరిశీలించారు. సభ కార్యక్రమాలు ఎక్కడెక్కడ నిర్వహించాలనే విషయాలపై అధికారులకు పలు